గోల్ పట్టుకొని తిరుగుతున్నాడు నీకు వాడికి అదేరా తేడా నువ్వు కొంచెం అబ్బా నీకేంట్రా నీ డాడీ పాద కొడిసాడు నువ్వేమో ఈ ఎగ్జామ్స్ ఫారెన్ సెటిల్మెంట్స్ అంటూ ఎందుకు రానవరంగా టైం వేస్ట్ చేస్తావు హ గోట్లు ఉంటే గొప్పవాడు కదరా తను చదివిన చదువుతో పైకి రావాలి అప్పుడే గొప్పవాడు యుఎస్ లో సీట్ సంపాదించాలనుకున్నాను సంపాదించాను మా నాన్నగారి కంటే గొప్పవాడిని కావాలన్నదే నా గోల్
me, love me, baby, how? Let me make you know I love you for the world. This holiday is only for you, baby. Cosmetics, what is it? Do you say coloring the cost of it? फिगर सूपर रा आल रियाक्ट मन कदरस तुक्त अदी डाडी अतने तंड्री कूत इधर कल वस्तुदीसी या नोर्मी असले विषय अर्थंका बुरा बदल एटी सर ना कूतरी की रोजंता नी जपमेनय्या नुव्वे कावालंटुंदी मनसंता नुव्वे अंटुंदी నువ్వు నాకు నచ్చావంటుంది నువ్వు గనక ఊ అన్నావంటే నీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తా ఏమంటావ్ సారీ అంటాను డాడీ దానికి నువ్వు అంటే ప్రాణం ఒక్క గనక కూతురయ్యా కోట్లాస్తుందయ్యా ఒక్క నిమిషం టిఫిన్ పెట్టిచ్చగా చెప్పండి అవును బాబా అవును ఆపుతారా మీ అమ్మాయికి నా మీద ఉన్నది ప్రేమ కాదు కేవలం ఆకర్షణ మనసు వేరు వయసు వేరు వయసులో ఉన్న మనసు వేరు కలిసి బతకడం వేరు కాపురం చేయడం వేరు మీ అమ్మాయిది మెచ్యూరిటీ లేని ప్రేమ వికసించని పువ్వు లాంటిది చూడడానికి బానే ఉంటుంది సువాసనే ఉండదు పెద్ద మనిషిని మీరు పెద్ద మనసుతో ఆలోచించకుండా పెద్దలతో వచ్చారు ఇప్పుడు చెప్తున్నా వినండి ఒక 2 3 ఇయర్స్ తర్వాత వచ్చి కలవండి అప్పుడు కూడా మీ అమ్మాయి నన్నే ప్రేమిస్తానని చెప్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను సఫాష్ చిన్నవాడివైనా నీకు పెద్ద మనసు ఉందయ్యా నా కూతురితో పాటు నా కళ్ళు కూడా తెరిపించావు నీలాంటి వాడు ఒక్కడుంటే చాలు ఏ తండ్రి తన కూతురి గురించి ఆలోచించాల అవసరమే లేదు పదమ్మ Hey, it's okay, yar. The concentration and the studies will be better. You have a bright future in your life. Anyways, all the best. Thank you. Na kishtan kana kare den tisku na no. Na kishtan le. Din chappal le na. Le na adhe chappal na no. Dobe din no. Tisku ne wale teli. Tisu wale kanta gli gaunda telsa. Na kain kawale na baga telsa. Ni isto achi bhi tisku. Pa. Hey Suhas, agu. Yento gorva. Yento. Dhanne adu. Oh. అవునే అసలే నేను హైట్ పైగా ఈ హై హీల్స్ వేసుకుంటే నేను హైట్ అవుతానంటూ మా నోడు పొట్టాడు కదా అందుకే తట్టుకోలేక ఫీల్ అవుతున్నాడు అది పాయింటే కదా అదేంటి అలా విసిరేసావు వాడికి నేనంటే ప్రాణమే వాడు బాధపడితే నేను చూడలేను వాడి కోసం నేను ఏదైనా చేస్తాను వాడు ఓపెన్ గా ఉంటాడు అందుకే క్లోజ్ అయ్యాను ఏంట్రా డాడీ సెల్ కట్టేశాడా కొంచెంసేపు ఆగి ట్రై చేయరా మీ డాడీ చాలా బిజీ పర్సన్ ఆర్సీఎం గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ ద గ్రేట్ విజయేంద్ర yes gentlemen ఆర్సీఎం అంటే మీనింగ్ ఏంటో తెలుసా ఆర్ అంటే రేటు కాదు సి అంటే కాస్ట్ కాదు ఎం అంటే మనీ కాదు ఆర్ అంటే రిలేషన్ సి అంటే కన్స్ట్రక్షన్ ఎం అంటే మోటివేషన్ ఎక్స్క్యూజ్ మీ హలో నిహాల్ హలో డాడీ నేను బాగా బిజీగా ఉన్నాను కట్ చేయదు ప్లీజ్
మ్యాటర్ ఏంటో చెప్పు. డాడీ ఈ రోజు మమ్మీ బర్త్డే, మీరు వస్తే వచ్చేం చేయాలి. లేని మమ్మీ కోసం నా టైం వేస్ట్ చేయొద్దు. అది కాదు డాడీ, ఈ రోజు గుళ్ళో మమ్మీ పేరుతో అర్చన చేయిస్తే మమ్మీ ఆత్మ శాంతిస్తుందని. పూర్ సెంటిమెంట్, ఐ డోంట్ నీడ్. నిహాల్ నువ్వు కావాలంటే చేయించు. ఎదురుగా పూజారు ఉంటాడు, పాతికిస్తే పూజ చేస్తాడు, 500 ఇస్తే అర్చన చేస్తాడు. నీకు ఏటీఎం కార్డు ఉంది, అకౌంట్ లో ఫుల్ గా క్యాష్ ఉంది, ఎంత కావాలంటే అంత తీసుకో. నువ్వు ఏం చెయ్యాలనుకున్నావో అది చెయ్యి. డోంట్ డిస్టర్బ్ మీ. వావ్, థాంక్స్ రా జగన్, నాకు కావాల్సింది నీకు బాగా తెలుసురా. ఇప్పుడు ఓకేనా? యా ఓకే. రే, నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? నీకెలా తెలుసు? పొద్దున్నే పేపర్లో చూశానులే. అమ్మాయిలు లవ్ లో ఉంటే అన్ఈజీగా ఉంటారు, అబ్బాయిలు లవ్ లో ఉంటే ఆలోచనలో ఉంటారు. ఇంతకీ నీ లవ్ మ్యాటర్ చెప్పావా లేదా? సర్లే, ఓ పని చెయ్యి, నేనే నీ లవర్ అనుకుని నాకు ఐ లవ్ యూ చెప్పు చూద్దాం. వీడేంటి ఐ లవ్ యూ చెప్పమంటే ఇలా పరిగెడుతున్నాడు? దించురా దించు, తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తావురా నువ్వు. లవ్ మ్యాటర్ లవ్లీగా చెప్పాలరా. వేరే మూడు రాణీలు. ఏంట్రా మీ మూడు ఆఫ్లో ఉంటే నీకు హ్యాపీనారా? డ్రింక్స్ ఆర్డర్ ఇచ్చా? మీ ఇద్దరి మధ్య హాట్ హాట్ గా ఉంటేను రాణీలు వస్తే కూల్ గా ఉంటుందని ఆర్డర్ చేశా. అయినా లవర్స్ అన్నాక 190 ఉంటాయి. సారీ చెప్పు, ప్రాబ్లం సాల్వ్. ప్రతిసారి నేను చెప్పాలా? నీ జ్ఞాపనం రీనా, పోనీ నువ్వైనా చెప్పు. నేనెందుకు చెప్పాలి? ప్రాబ్లం స్టార్ట్ అయితే తన వల్ల. రే, మీ ఇద్దరు తరఫున నేను సారీ చెప్తున్నాను. ఇంకా పెళ్లి కూడా కాలేదు, అప్పుడే ఆలు మగల్లా ఇది ఎలకలేంట్రా బాబు. అరే మామ, ప్రాబ్లమ్స్ పెంచుకుంటూ పోతే పెద్దవి అవుతాయి, పంచుకుంటే ఫినిష్ అవుతాయి. ఇక్కడ కదా అక్కడ చెప్పు. గొడవలు సరదాగా సర్దుకుపోయేలా ఉండాలి, కానీ ఇలా విడిపోయేలా ఉండకూడదు రీనా. ఇప్పుడు నచ్చలేదు. ఏంటా నువ్వే నాకు నచ్చావురా బాట? ప్రేమికుల జీవితాలకి వేస్తుందో బాట. అయినా ఈ రోజు ఏంట్రా ఫుల్ హ్యాపీగా ఉన్నావు? మ్యాటర్ ఏంటి? నిన్న సహజకి ఐ లవ్ యూ చెప్పానురా. ఓ రియల్? వావ్, కంగ్రాట్స్ రా, మొత్తం మీద పరగొట్టావు అన్నమాట. లేదురా మామ, నేనే పడిపోయా. యా అవునురా, నేను ఈవినింగ్ కలిసినప్పుడు నీ లవర్ కి ఐ లవ్ యూ ఎలా చెప్తావని అడిగింది, చెప్పేశా. కాకపోతే నేను చెప్పింది తనకేనని తెలీదు. నీ లవ్ మ్యాటర్ సంగతి సహజకి చెప్పనా? వద్దురీనా, తను కాదంటే నేను ఫీల్ అవుతాను. ఆ టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. హాయ్ 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 హాయ్. ఎరా నిహాల్ ఏడి? అంటే నీ గంటకి నిహాల్ గడ తప్ప నేను ఎవరు మనుషుల్లో కనబట్టలేదా? నిజాలు భలే ఒప్పుకుంటారా? కాఫీ షాప్ కాస్త లాఫింగ్ క్లబ్ చేసేస్తున్నారు. అదేం లేదురా. హలో బాస్, ఇక్కడ ఎవరైనా మేము ఉన్నామా? గ్లాస్ లో ఉంటే వాడిపోతాయని ఇచ్చాను, మరి ఎలాంటి ఉద్దేశం లేదు. నువ్వు అంత ఫీల్ అవుకానా? నువ్వు పడతాయి పోరా. ఇప్పుడు కదా కాంప్రమైజ్ అన్నావు, అప్పుడేనా? ఉంచు, తర్వాత తీసుకుంటా. ఓకే. ఏంటి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు, మాకు కూడా చెప్పొచ్చుగా, మేము ఎంజాయ్ చేస్తాం. వర్మగారు మూవీలో ఈ టెన్షన్ ఏంట్రా? ముందు విషయం ఏంటో చెప్పు. ఈ మాత్రం టెన్షన్ ఉంటేనే రా, టేస్ట్ ఉండేది. టేస్ట్ తర్వాత కానీ ఫస్ట్ టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్ ఏంటో చెప్పరా బాబు. ఓకే ఓకే ఓకే,
ఈ హాలిడేస్ లో టూర్ ప్లాన్ చేశాను రా థాయిలాండ్ వెళ్దాంరా అక్కడ శాండ్విచ్ మసాజ్ ఉంటదరా కేకరమా ఎలా ఉందిరా శాండ్విచ్ మసాజ్ అక్కడ మసాజ్ కాదు గాని బావునరా బావునరా అనే వాళ్ళు ఉంటారు చూడు అప్పుడు నీకు ఉంటుంది అప్పడం దప్పడమే ఆ పంట ఎదవగోలా రేయ్ ఏ కంట్రీ ఏ స్టేట్ అనేది కాదు ముఖ్యం ముందు నేను చెప్పేది వినండి మనందరం కలిసి ఉన్న ఈ హాలిడేస్ లైఫ్ లో గుర్తుండిపోయేలా ఉండాలని జాలీగా గడపాలని మంచి టూర్ ప్లాన్ చేశాను రా నిజమేనా మళ్ళీ మనం ఎప్పుడు ఎక్కడ ఎలా కలుసుకుంటామో తెలియదు ఈ ప్లాన్ సూపర్ రా అయితే ఒక కండిషన్ ఈ టూర్ ఖర్చు అంతా నాదే ఓకే నేను అయితే రెడీ ఇంతకీ ఎక్కడికో తెలుసా ఎక్కడికి అరకు వయా గోదావరి నా ఫ్రెండ్ కూడా మనతో హాలిడేస్ ట్రిప్ వస్తుందిరా నేను ప్రామిస్ చేశాను ప్రామిస్ చేసావుగా నీకు ఇష్టం లేదా ఇంతకీ ఎక్కడ జాయిన్ అవుతుంది ఇంకా చెప్పవచ్చావా అవును వన్ వీక్ వరకు రాని చెప్పాను హాయ్ ఎలా ఉన్నావు తగిలుంటే దేవుడు కనిపించేవాడు హిస్ నిహాల్ ఆ టీమ్ లీడర్ హాయ్ జగన్ హాయ్ రీనా హలో సుహాస్ హాయ్ అవును ఇలా వచ్చిపోయే వాళ్ళకి అడ్డుపడకుండా మామూలుగా మీరేం చేస్తుంటారు పిచ్చోల క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పుంటా అవునే అమ్మనే ఉంది పొల్లు చేసింది మరి నాన్న అమ్మలా అవ్వకుండా డైటింగ్ చేస్తున్నారు మరి ఏం చేస్తున్నావు ఏమైందిరా ఇక్కడ డ్యామ్ బ్లాస్ట్ అయ్యేటట్టుంది ఇక్కడ డ్యామ్ లేదు బాంబు లేదు ఎలా బ్లాస్ట్ అవుతుంది అడుపులో డ్యామ్ ఉంది ప్యాంట్ లో ప్రాబ్లం ఉంది ఇంకో 2 నిమిషాలు లేదా ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది వాటర్ వాటర్ అది తాగే వాటర్ ఈ టైంలో బీరైనా ఓకే వాడు వచ్చేసరికి కూల్ డ్రింక్స్ కానీ టీ కానీ తాగితే పోలా ఓకే ఓకే ఈసారి నేను పాట వేస్తాను ఓకేనా ఓకే సరే పద వెళ్దాం పదండి హలో చెప్పు అయిపోయావే తింటేరా ఇప్పుడే దగ్గర అన్లోడ్ చేశావు అది కడుపా కుల్లాడు సార్ సార్ ఇప్పుడే మన డ్యామ్ ఖాళీ అయింది ఇందులో కూల్ డ్రింక్ లో చిప్స్ వేసి నింపలేదు అనుకో మన ఈయన పని చేయదు ఏంటి హాయిడే హాయిడే హాయిడే
ఎంత కష్టమైన మరిచే బెస్ట్ దారి ఒకటే హాలిడే ఒక జాలిడే టు సెలబ్రేట్ వినిపించట్లేదా? కాకరుపుకి కారు కేకకి మేము వలకం, కాలింగ్ బెల్ ఎట్టం కొడితే పలుకుతాం. ఎవడు రాయుడు వలసొచ్చిన టాక్సీస్ లో ఉన్నాడు? సర్కార్ సింహాద్రి అని ఓ మంచి వాచ్మెన్, హోల్ అండ్ సోల్ కింగ్ ఆఫ్ దిస్ ఫార్మ్ హౌస్. అయ్యి బాబు, చెన్నయ్య గారు, అయ్య గారు బాగున్నారా? బాగా బాగుండబట్టే ఇక్కడికి వచ్చారు, లేకపోతే ఆసుపత్రికి వెళ్ళేవారు. ప్రయాణం బాగా జరిగింది, జరగబట్టే కారు ఇక్కడికి వచ్చింది, లేకపోతే షెడ్కి వెళ్ళి ఉండే. వచ్చేటప్పుడు ఫోన్ కొట్టొచ్చు కదా. ఏంటి ఫోన్ చేయో, సిగ్నల్స్ పనిచేయలేదా? రూపాయి బాక్స్ లో వేసి చెయ్యొచ్చుగా. ఓ సిల్లర్ లేదా? వెళ్ళేవారు ఇంతకీ ఓ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడికి వచ్చాం, లేదంటే లాడ్జికి వెళ్ళేవాళ్ళం. నా మాటలు నువ్వు చెప్పి నాకు శ్రమ తగ్గించావు. అయ్యి బాబు, ఈ అమ్మాయి ఏంటి బట్టలు సగం వేసుకుంది ఎక్స్పోజింగ్. ఏంటి సింహాద్రి, మమ్మల్ని బయట ఉంచి మాట్లాడతావా, లోపల తీసుకెళ్లే ఉద్దేశం ఏమైనా ఉందా? అయ్యి బాబు, మర్చిపోయానండి. బాబు ఎస్ఎం పెద్దయ్య గారికి తెలిస్తే నేను ఏడవన్నా. మా ఊళ్ళో చెరువు గట్ట మీద గేదెలు కాసుకుంటూ పేడెత్తుకుంటా ఉంటాను. రండి, డిక్కి తెరిస్తే సామాన్లు తెస్తాం. బాబు బరువులన్నీ మీరు మోసేస్తే నేనెందుకండి? నేను ఒప్పుకునేటి ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి. వీడు వర్కర్ కదరా బాబు, నిజంగా సర్కారే. మన సర్కార్ కాదు, ఈ ఊళ్ళు మొత్తానికి వాచ్మెన్. మరి వాచ్ ఏది? తమరు పేరేంటో? జగన్. మరి గన్నేది? మేము వేయగలం కుళ్ళు జోకులు. చెయ్యి వాసిపోతుందని వాసి తీసేసాం, ఏళ్ళ నుంచి జారిపోతున్నాయని ఉంగరాలు తీసి మెల్లలో వేసుకున్నాం. అవును, ఇంతకు నువ్వేం చేస్తావు? అయ్య గారు సేలు చూస్తాను, సేలు పక్కన చెరువు చూస్తాను, చెరువులో చేపలు చూస్తాను. పదండి. ఏంటి సింహాద్రి, ఎప్పుడూ నువ్వు ఇలాగే సరదాగా ఉంటావా? కట్టాలున్నాయి కదా, నెత్తినెట్టుకు తిరగకూడదు. గుండెల్లో పడేసుకుని సరదాగా వెళ్ళిపోతే సులభంగా తీరిపోతాయి. సింహాద్రి, నువ్వెప్పుడు నవ్విస్తూ ఉంటావు, కానీ నవ్వవే. మన నవ్వు సీరియస్ గా ఉంటది. మీకేం కావాలన్నా ఒక యాక్ వేయండి, ఆకాశాన్ని దించాలన్నా సరే, భూమిని ఎత్తాలన్నా సరే, సిటికిలో చేసేస్తాను. చేతులు లాగుతున్నది అట్టుకో. మా నోడు సింహాద్రి కన్నా కొంచెం ఎక్కువే. ఏంట్రా అంత కష్టపడుతున్నారు?
సిక్స్ ప్యాక్ గురించి అమ్మా సిక్స్ ప్యాక్ వన్ ఇయర్ నుంచి కష్టపడుతున్నాం ఇదేమో వచ్చి చావట్లేదు ఏంటి అప్పుడప్పుడునా ఇలా ఎంత ట్రై చేసినా రాదురా ఇక ఇన్ని చూడు కష్టం అంటేనే వీడికి చాలా కష్టం అందుకే ఇదిగో ఫ్యామిలీ ప్యాక్ ఇక ట్రై అంటూ చేస్తే వచ్చేది నాకే ఏంటి వచ్చేది కడుపు అయితే ట్రై చే ఎక్కర్లేదు పెళ్ళి అయితే చాలు అదే వచ్చేది ఆడోళ్ళ కడుపు గురించి కాదు బాబాయ్ సిక్స్ ప్యాక్ అంటే ఓ అదే దానికోసం సంవత్సరం దబ్బెట్టుకోవాలా ఏంటి మీటర్నర గుడ్డ మా బట్టలు అప్పి గడికిస్తే గంటన్నరలో కుట్టిచ్చా మరి అదే ఎంతకారం అంటాను ఏంటిది ఎన్నున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంగ్లీష్ లో ఏమంటారు సిక్స్ ప్యాక్ కదా మీరేమో దీని గురించి గొప్పగా చెప్తారు ఇప్పుడు అది నువ్వు కరెక్ట్ గా ఒకేలా ఉన్నావు ఒక్క నిమిషం అలాగే ఉంటే కాకు వస్తుంది రెట్టేస్తుంది కంపు బాగుందా సింహాద్రి కడుపులో కర్ణాటక సంగీతం వినిపిస్తుంది కసేరి ఎట్టిద్దాం మా ఊళ్ళో కళాపోసకులు ఎక్కువే మాకు ఆకలి వస్తుంటే నీకు చోకులా ఆకలి కేకలా ఏం కావాలో చెప్పండి నాకేం కావాలండి ఏముంది చికెన్ 65 సిల్లీ చికెన్ చికెన్ మసాలా ఫ్రాన్స్ ఫిష్ అన్ని సింపులే కానీ నాకు వండడం వచ్చి చావదు ఓన్లీ వెజిటేరియన్ మరి ఏమేమి వచ్చు గోంగూర పచ్చడి దోసకాయ పప్పు సొరకాయ పులుసు క్యాబేజీ కూర బంగాళదుంపలు ఎప్పుడు ఇవన్నీ చేసేద్దామని ఉంటది కానీ కుదిరిసావు నేను బ్రహ్మాండంగా చేయగలిగిన ఐటమ్ ఒకటి ఉంది ఏంటి చింతపండు చారు చింతపండు చారా ఎట్టమంటారా అది ఇప్పుడు పెడదావా ఇప్పుడు దాకా లోపల ఏం చేద్దాం ఒళ్ళు పులిసిపోతేనో తానానికి ఏం నీళ్ళు ఎట్టుకున్నా మరి ఇప్పుడు ఏం చేద్దాం ఓ గొప్ప ఐడియా చెప్పనా ఇప్పుడు ఏమన్నా మనం వండమంటావా అక్కర్లేదు హోటల్కి వెళ్ళి క్యారేజ్ కట్టించుకురండి క్యారేజా వెళ్ళడానికి బద్దకించి తిండమ్మా అనేస్తే ఒళ్ళు రాదు ఈ అమ్మాయిని చూడండి దోసకాయలో మెసమెసలాడాల్సిన వయసులో ఎండిపోయిన పొవ్వక్కళ్ళ తయారై ఏ అడ్డపోగ ఎత్తవేటి సొట్ట వెళ్ళండి మరి ఇంకా నిలబడ్డారు పదండిరా పదండి నీకేమన్నా కావాలా నాకేం కావాలంటే నాటుకోడి పులుసు ఏట మాంస పకోడి నాలుగు డబల్ ఆమ్లెట్లు నంచుకోవడానికి నాలుగు చపాతీలు చాలా ఇంకేమన్నా కావాలా దొరికితే పెద్ద పులి మాంసం పట్టుకురా సంస్కారం అసలు డైటింగ్ లో ఉంటేనే అయిపోయి ఇది డైటింగా అయ్యో బాబోయ్ ఇదేంటిది పులిసి చేద్దాం అనుకుంటే నన్నే పులిసి చేశారు ఏమీ లేదే అక్కడ ఏం చేస్తున్నా నాకేం కనిపించడంలా నాకు కావాల్సింది కనిపిస్తుంది ఏంటో చెప్పు నేనే చూస్తాను చెప్పినా చూడలేదు చీకట్లోనే చూడాలా నాకిష్టం ఎందుకని అప్పుడే నేను చూడగలను ఓ చుక్కలు చంద్రుడు వెన్నెల బ్యూటిఫుల్ సీనరీ సిటీలో చూడడం కష్టం ఐ డు లైక్ ఇట్ ఎందుకు వచ్చావు ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్ నిహాల్ యు టు ఫ్రెండ్షిప్ అంటే తెలుసా చెప్తే ఫాలో అవుతా ఒకళ్ళని ఫాలో చేయటం బానిసత్వం
అడ్వాన్స్ గా ఉండటం నాయకత్వం, షోల్డర్ టు షోల్డర్ నడవటం ఫ్రెండ్షిప్. గుడ్ నైట్. అదేంటి రియల్ ఫ్రెండ్? ఓకే. సుహాసిని ఆగవే, కాసేపు రిలాక్స్ అయి వెళ్దాం. ప్రతి విషయంలోనూ ఇలా రిలాక్స్ అయితే మన లైఫ్ లో సక్సెస్ ని చూడలేం. చూస్తున్నా చూస్తున్నా. ఏంటి సక్సెస్? ఆహా, నీలో స్టార్ట్ అయిన లవ్ ని. ఎవరి మీద? నీ హాల్. అలా ఎందుకన్నా? జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. సారీ, జస్ట్ ఐ లైక్ హిమ్. లైక్ లవ్గా మారచ్చు కదా. ఫ్యూచర్ లో వచ్చి చెప్పలేను. లైఫ్ పార్ట్నర్ విషయంలో నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. పర్సనాలిటీ, డిగ్నిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హ్యుమానిటీ, కల్చర్. తల్లి ఆపు. ఆ శ్రీరామచంద్రుడు కూడా నీ లిస్ట్కి సరిపోడు. మరి మ్యారేజ్ అంటే మజాక? ఇష్టం వేరు, ప్రేమ వేరు. లవ్ చేయడానికి క్యారెక్టర్ ముఖ్యం. డిసైడ్ చేసుకోవడం అంత ఈజీ కాదు. నీకు తెలియకుండానే నిహాల్ కి దగ్గరవుతున్నావేమో. తెలుసుకోవడానికే దగ్గరవుతున్నాను. నా లిస్ట్ లో మొదట రెండు ఓకే, మిగతావి చూస్తే కానీ తెలియదు. తెలిస్తే కానీ డిసైడ్ అవ్వలేదు. కమ్ ఆన్. ఏంటే ఆలోచిస్తున్నా? ఏం లేదే. సుహాసిని నిహాల్ని లవ్ చేస్తుందేమో అని నా డౌట్. నీకన్నీ డౌట్లే. లైలాని మజ్ను ప్రేమించాడా? దేవదాసు పారుని ప్రేమించాడా? సుహాస్ రీనాని ప్రేమిస్తున్నాడా? ఎంతసేపు ఊళ్ళో వాళ్ళ గురించేనా? కాస్త నీ గురించి ఏమైనా ఆలోచించావా లేదా? నా గురించా? జగన్ నిన్ను లవ్ చేస్తున్నాడు, ఆ విషయం నీకు తెలుసా? అందరి ప్రేమ సక్సెస్ కావాలని నువ్వు ఎంత పరితపిస్తున్నావో, దానికి 100 రెట్లు జగన్ నీ ప్రేమ కోసం పరితపిస్తున్నాడు. ఇక్కడ ప్రేమ ఒక్కటే, పర్సన్సే వేరు. ఒక్క క్షణంలో పుట్టి అనుక్షణం వేధించేది ప్రేమంటే. ఏంట్రా వీడు లగేజ్ లో లిప్స్టిక్ లు మోస్తూ తిరిగేవాడు, నాకు లెక్చర్ ఇస్తున్నాడని చూసినా? తన ఆనందం కోసం నేను ఏమైనా చేస్తాను. ప్రేమంటే ప్రేమించి మర్చిపోవడం కాదు, ఆ ప్రేమను మరణించేదాకా పదిలంగా దాచుకోవడం. అవునే, జగన్ తో ఏ విషయాలు మాట్లాడినా ముందు నీ గురించే మాట్లాడతాడు. నీ ప్రతి కదలికను తన గుండెల్లో దాచుకున్నాడు. నువ్వంటే వాడికి పిచ్చి ప్రేమ. సహజకి అవన్నీ కాదు గాని ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పు. ఆల్రెడీ చెప్పేశాను రా. ఆల్రెడీ వినేసా? ఆహా, అంటే మీ ఇద్దరికి మేమేనమ్మా ఫూల్స్? అమ్మయ్యా, ఒక లవ్ ప్రాబ్లం సాల్వ్ అయింది, ఇక మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఆలోచించుకోండి. వాళ్ళిద్దరి మధ్య మనం ఎందుకు లేదని మనం చూస్తున్నాం రా. అది చేపలు కాదురా, రొయ్యలు. నమస్కారం బాబు. నమస్తే. ఎవరండి మీరంతా? అనాథ పిల్లల కోసం అనాథాశ్రమం పెట్టాం బాబు. ఇప్పుడు మా అమ్మ నాన్నగారిని పంపించమంటారా ఏంటి? చిన్న పిల్లల కోసం బాబు. ఓ, పిల్లల కోసమా? మీ అడ్రస్ అన్ని ఇవ్వండి, మా ఇద్దరికి పిల్ల పుట్టినాక మీ ఇద్దరికి పంపిస్తాం. చూడు బాబు, దానం చేస్తే చెయ్యి, కామెంట్లు మాత్రం చేయకు, మంచిది కాదు. నువ్వు ఊరుకోరా బాబు, కామెంట్ చేసావంటే కమిటీ పెట్టి పరువు నష్టంగా బాబు వేయించిన వేయిస్తారు. పరువా? వీడి దగ్గర లేని దాని మీద వాళ్ళు వేస్తారు. ఆగండి. మీ ట్రస్ట్ లో అనాథ పిల్లల కోసం ఏమేం చేయబోతున్నారు? విద్యా వసతులతో పాటు అమ్మా నాన్న లేని లోటు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం బాబు. గుడ్. ఒక్క నిమిషం. హలో. హలో డాడీ, నేను. చెప్పు. మీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నేను చాలా బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేయి. డాడీ బిజీ, పర్వాలేదు. నిజంగా మీరు ట్రస్ట్ ని బాగా నడిపి పిల్లలకి విద్యాదానం చేస్తే ప్రతి సంవత్సరం నేను ఎక్కడున్నా మీ ఫౌండేషన్ కి 100,000 రూపాయలు విరాళం పంపిస్తాను, సరేనా? చాలా సంతోషం బాబు. మా అమ్మగారి పేరు మీద ప్రతి సంవత్సరం 10 మంది మెరిట్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ కూడా ఇవ్వండి. ఏంటి సింహాద్రి, సింహం ఎప్పుడైనా బాధపడుతుందా? నేను బాధపడుతున్నది మీరు వెళ్తున్నందుకు కాదు,
రేపటి నుంచి సార్ రోజు బిర్యానీ తిను. వద్దు పాప, నాకు వద్దు పాప, ఎప్పటికే మీకు బాగా రుణపడిపోయి ఉన్నాను. నేను కోరుకునేది ఒక్కటే బాబు, ఈ హాలిడేస్ అయిపోయినా ఎన్ని సమస్యలు వచ్చినా మీరు ఇలాగే కలిసిమెలిసి సంతోషంగా నవ్వుతూ బతకాలి బాబు. బాబు నాలుగు సచ్చడిపోయిన బిర్యానీ రేటు పెరిగిపోయింది, నెలలా మనీ ఆర్డర్ చేస్తా ఉన్నాను. మా ఫ్రెండ్షిప్ ఎప్పటికీ విడిపోదు. ఓకేనా? ఎక్కడున్నావు ఏమగారి రెడ్డి? ఈడ నా బిజినెస్ మాత్రం మూడు గదులు ఆరు మంచాలకు నడుస్తాడది. ఎవరంటే ఏమిలే బా, నీ ఫోటో పెట్టుకున్నాగా. అవి పొద్దు టిఫిన్ ఏం చేస్తావు? మొన్న ఇడ్లీ తిన్నావు, నిన్న పూరి రాగిదావు, ఈ పొద్దు ఉప్పు మిశ్రమం చేస్తావా? అట్టేలే, ఏట అలా ఫీల్ అయిపోతున్నారు? బతుకున్నా కూడా పట్టించుకొని ఈ రోజుల్లో చచ్చిపోయిన మనిషిని గుండెల్లో పెట్టుకున్నాడంటే ఎంత గౌరవం. గౌరవం గారిది గుడ్డ, ఈ స్థలం ఆ ఫోటోలో ఉన్నాయండి. ఈయన కబ్జా చేసాడు, ఆయన గుండె అయిపోయింది, ఈయన హోటల్ కట్టుకుని తట్టు అయిపోతాడు అంతే. గొప్ప చరిత్రే, ఇంతసేపు వీడి గురించి కన్నీళ్ళు వేస్ట్ చేసుకుంది. ఇట్లా ఎంతమందికి చెప్తావరా నా జీవిత చరిత్ర? నా వీడియో అయ్యి వస్తాను చూసారు. ఎందుకండి? టీవీ నెలకి ఇచ్చేస్తే పొద్దున్నీ సాయంత్రం దాకా చూపిస్తానే ఉంటారు. ఈ తలకాయ వచ్చిన అది కూడా చూసారా? చూడటం ఏం కావాలో చూడబో. ఇంకేటండి చూసేది? వాళ్ళు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినారా? బిల్లు కట్టలేదురా? ఏమమ్మా నువ్వే చేశాడావు? అవేటి చేస్తుందండి, నాకు టిప్పిస్తే నేను పంపించాను. టిప్పిస్తే పంపిస్తావురా? కొత్త కార్ వచ్చినదిరా. బాబు స్వాగతం పలుకుతున్నాడు. ఈ మొక్కలు అంత అర్థం ఉందండి. మరి ఏంటనుకున్నారు, ఇక్కడ రూమ్ దొరకాలంటే చాలా కష్టం అండి. ఎందుకు? మా మేనేజర్ చాలా స్టిక్ అండి. ఏ రిలేషన్ లేకుండా ఆడదామని మగదామని ఒక రూమ్ లో ఉండనివ్వండి. అమెరికాలో గ్రీన్ కార్డ్ అయినా బీజీగా దొరుకుతారేమో గానీ ఇక్కడ రూమ్ దొరకడం చాలా కష్టం అండి. మరి వెల్కమ్ ఎందుకు చెప్పావు? అది నా డ్యూటీ అండి. సరే రెప్ప సెప్పన్ దగ్గరికి తీసుకెళ్తాను, మీరే టైలింగ్ చేసుకోండి. రిసెప్షన్ రా బాబు, అంటే మొత్తం గుడ్డి కొట్టుకొని పోతాం. రండి 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 రండి. ఏవో బా, మొత్తం పిల్లలే దిగినారే. నా పేరు నీతి, సన్ ఆఫ్ నిజాయితీ. ఏంటి పంచాయతీ ఇప్పుడు అవన్నీ? ఎందుకంటే వాళ్ళకి రూములు కావాలి. మూసావా? చెప్పండి చెప్పండి, ఎవరెవరు, మీ పేర్లేమి, ఆడికి వచ్చినారు, నీకు ఆయమ్మకు లింకేమి, నీకు ఆయమ్మకు లింకేమి, ఆయమ్మకు నీకు లింకేమి, ఈ వివరాలన్నీ తప్పు లేకుంటే వివరంగా చెప్పాలా? ఏంట్రా బాబు, రేషన్ కార్డు కానీ ఇచ్చేతడా ఏంటి? ఉండ్రా, వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ సార్. ఫ్రెండ్సేనా? అయితే ఏడానికి వచ్చినారు? జస్ట్ హాలిడేస్ ట్రిప్. సరే, ఎన్ని రూములు కావాలమ్మా? మా ఇద్దరికి ఒక డబుల్ బెడ్రూమ్. చంపుతా? ఎగస్ట్రా వద్దు సార్. గర్ల్స్ కో డబుల్ బెడ్రూమ్, వాళ్ళకో డబుల్ బెడ్రూమ్, నాకు సింగిల్ బెడ్రూమ్. బాగా చెప్పినా బాబి, కానీ ఇది చూస్తాంటే నాకేమో తేడా కొట్టాంది. సరే సరే, ముందు పేరు చెప్పు, నువ్వు రాసుకోమా. నా పేరు నిహాల్ సార్. సుహాసిని. రీనా. జగన్. సహజ. నువ్వేమిరా ఎనకెనక దాంకున్నావు, నువ్వు కూడా పేరు చెప్పు. సుహాస్. లగేజ్ ఎక్కువగా ఉందండి. ఆంజనేయులు అంటే కొండలు గుడక పోస్తాడరా. నీకేరా పోయి కొత్తరాబు. చేరినప్పుడు నీ ఎంత ఉన్నా ఇప్పటికి ఎంత అయ్యా, ఎంత అయిపోతానో ఏంటో. నువ్వు అట్లానికి రాబోతావు, బయట ఉంది లగేజ్ పో. అలాగే తీసుకోమ్మా. అది లెక్క లెక్క, అడ్వాన్స్ కట్టు. టీవీ ఉంది కదా అని టై చూసేయకండి, కరెంటు ఖర్చు అయిపోద్ది. కొళాయిలు ఉన్నాయి కదా, ఓ తిప్పు వదిలేయకండి, ట్యాంక్ ఖాళీ అయిపోద్ది. అబ్బో, బిల్లు మాత్రం కరెక్ట్ గా కట్టేయండి. కట్టకపోతే ఏమవుద్ది? మా ఓనర్ గుండె అయిపోద్ది. ఓ పని ఆంజనేయులు వాళ్ళ నాడు ఇసి పెట్టి 201 రూమ్ లో ఈనాడు 5వ పేజీ ఉండాలి అని వద్దరా. 5వ పేజీ ఏంటి? హోటల్ మొత్తానికి 1వ పేపర్, రూమ్ కో పేజీ ఉంటది, ఆహా కూడా ఉంటది. మీకు మీ ఓనర్ కి ఎక్స్ట్రా బాగానే ఉన్నారు. ఏంటి ఇక్కడున్నావు? నీకోసం అంతా వెయిటింగ్. ప్రోగ్రామ్ ఫిక్స్ చేయాలి పద. నేను ఫిక్స్ అయ్యాను. ఇంకే ఇదే మాట అందరికి చెప్పే, ఫాలో అవుతారు. అందరికి తర్వాత, ముందు నీకే చెప్తాను. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు. అవునే, చాలా టెన్షన్ గా కూడా ఉంది.
రెండూ ఒకేసారా సంథింగ్ స్పెషలా నిహాల్ ని లవ్ చేస్తున్నావా అని అడిగావుగా ఇప్పుడు ఫిక్స్ అయ్యాను ఐ లవ్ హిమ్ సో సో మచ్ ఒక పర్సన్ ఇష్టపడడానికి పర్సనాలిటీ ఇంటెలిజెన్స్ చాలు ఆ ఇష్టం ప్రేమగా మారడానికి ఇంకొన్ని క్వాలిఫికేషన్స్ కావాలనుకున్నాను ఈ జర్నీలో అతనిలోని హ్యూమానిటీ కల్చర్ రెండూ చూశాను అందుకే కన్ఫర్మ్ చేసుకున్నాను మై వుడ్ బి నిహాల్ ఈ మాట నిహాల్ కి చెప్పే ముందు నా బెస్ట్ ఫ్రెండ్ ది నీకు చెప్పాలనిపించింది చెప్పాను నువ్వేమంటావు నో అంటాను నీకు ఇష్టం లేదా డైరెక్ట్ గా నువ్వు చెప్పడం నాకు ఇష్టం లేదు ఇందులో తప్పేంటి ప్రేమించింది నువ్వు అతను కాదు కనీసం అతని మూడింటి తెలుసుకోకుండా బ్లైండ్ గా మూవ్ అవుతావా మరెలా లవ్ ని లవ్లీగా డీల్ చేయాలి ప్రేమ చాలా సున్నితమైంది అంతకంటే సెన్సిటివ్ నిహాల్ అందుకే ఈ మ్యాటర్ ని నేను డీల్ చేస్తాను నువ్వా మీడియేషన్ టైం వేస్ట్ ఇష్టపడ్డ నిహాల్ ని లవ్ చేయడానికి టైం తీసుకున్నావు అసలు నేమే ఇష్టం ఉందో లేదో తెలుసుకోవడానికి టైం తీసుకోవా నీకు అవసరం లేకపోవచ్చు నాకు అవసరం అవునే నీ ప్రేమ సంగతి ముందుగా నాకే చెప్పావు నీ లవ్ సక్సెస్ కావడం సెంటిమెంట్ గా నాకే బాధ్యత అవుతుంది అందుకే నీ హాల్తో నేనే మాట్లాడతాను ట్రస్ట్ మీ రియలీ థ్యాంక్ యూ సో మచ్ నేను వెయిట్ చేస్తాను తీయని కథలా నిలిచిపోతినే కమ్మని కలలా కరిగిపోతినే ఓ తీయని కథలా నిలిచిపోతినే నాయదనీవై తెలిసే వేళా ఆశను వలనై ఎగసే వేళా కమ్మని కలలా కరిగిపోతిని కదలా నిలిచిపోతిని కంటి పాప నడుగు కలిగే కలవరింత నడుగు లేత గుండు నడుగు విరిసి నిండు ప్రేమ నడుగు కమ్మని కలలా కరిగిపోతిని తీయని కథలా నిలిచిపోతినే కమ్మని కలలా కరిగిపోతిని తీయని కథలా నిలిచిపోతినే Oh
చిలిపి ఊహనడుగు మదిలో జ్ఞాపకాలనడుగు అడుగు నడుగు నడుగు పరుగుడు మనసు నాపి అడుగు ఈ ప్రాయసాయము అడుగు తీయని కథనా నిలిచిపోతినే కమ్మని కలనా కరిగిపోతినే తీయని కథనా నిలిచిపోతినే కలనా కరిగిపోతినే తీయని కథనా నిలిచిపోతినే నిహాల్ కమిన్ ఏంట్రా అందరు రెడీయా ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారా ఎక్కడికి వెళ్దాం వెళ్లే ముందు నిన్ను ఒక విషయం అడగాలి అడగాలా చెప్పాలా అడిగిన దానికి చెప్పు చాలు సరే ఏంటో చెప్పు నీ దృష్టిలో ప్రేమ అంటే తెలుగులో రెండు అక్షరాలు ఇంగ్లీష్లో అయితే నాలుగు అక్షరాలు తెలివిగా మాట్లాడకరా తెలిసింది మాట్లాడావండి పోనీ నువ్వే చెప్పు నా దృష్టిలో ప్రేమ ఓ అందమైన కళ కలెప్పుడు ఊహల్లో అందంగానే ఉంటుంది కళ్ళు తెరిస్తేనే కనుమరుగవుతుంది కళే నిజమైతే లైఫ్ చాలా బాగుంటుంది కదా అర్థం కాలేదు బి సీరియస్ నిహాల్ మన గురించి కళలు కనేవాళ్ళు మన గురించే ఆలోచించేవాళ్ళు మన కోసమే బతికే వాళ్ళు ఉంటారు నీకు తెలుసు కదా నాకెందుకు చెప్తున్నావు ఈ మ్యాటర్ నీకు సంబంధించింది కనుక ఎవరి గురించి మాట్లాడుతున్నావు సుహాసిని అది నిన్ను సీరియస్ గా లవ్ చేస్తుంది ఆ సంగతి ఇప్పుడే నాకు చెప్పింది నువ్వేమంటావు ఇది నా అభిప్రాయం అర్థమైందా నాలో ఉన్నది ఓన్లీ ఫ్రెండ్షిప్ స్నేహం నది లాంటిది నదిలో విత్తనాలు నాట్లా ముందు నువ్వు అర్థం చేసుకుని నీ ఫ్రెండ్కి అర్థమయ్యేలా చెప్పు కనీసం నా మీద ఇష్టం ఉందా లేదా అదేనా చెప్పాడా డోంట్ ఎగ్జైట్ వాడేమీ చెప్పలేదు బట్ నీ మీద ఇష్టం మాత్రం ఉంది కాకపోతే వాడి డిఫరెన్స్లోనే అంత తెలిగ్గా ఏ విషయంలోనూ బయటపడ్డు మరి నా ప్రపోజల్ టేక్ సమ్ టైం థ్యాంక్ గాడ్ సహజ ప్రేమ అంటే రెండు అక్షరాలు కాదు రెండు హృదయాలు ఒక పదం కాదు ఒకటిగా బతకడం నా లైఫ్ నిహాల్తోనే చేస్ చేస్తాను డోంట్ వరీ చూస్తుంది మనసుంటే ఎలాగైనా రావచ్చు ఎందుకొచ్చా
అదే కదా సహజం రాయబరానికి పంపే అందుకే వచ్చాను ప్రేమించుకోవాల్సింది మనం మధ్యలో అదెందుకు నువ్వే కదా చేయమన్నావు అదే లవ్ చేయమన్నావుగా నీ హార్ట్ తో నా హార్ట్ చెప్తోంది విను ఐ లవ్ యూ థ్యాంక్స్ నిహా ఐ డు లవ్ యూ నిన్ను డ్యూటీ చేసుకోమంటే నీకు వచ్చి డాన్సులు చేస్తానావా డాన్సులు ఒక పని చేస్తా నీ బట్టలు మొత్తం ఉడవిగించి పంపిస్తా మంది బాగా వస్తారు సార్ ఆ పని చేయకండి సార్ అసలు పెళ్లి కాలేదు వచ్చే అమ్మాయిలు కూడా పారిపోతారు ఏదో ఇల్లు సైడ్ నుంచి ఎంకరేజ్ చేస్తాం ఫస్ట్ వార్నింగ్ కింద నీకు వారం దినాలు పేమెంట్ కట్ చేస్తానా సార్ నా కడుపు మీద కొట్టకండి సార్ నేనే అడగొట్టినాను రా నువ్వే నా కాడికి వచ్చి గుజుకున్నావు కట్టుకోలేక కింద పడినావు ఇంకొకసారి నాకు ఈ సంగీతాలు కూడా గుర్తు నువ్వు డాన్స్ చేస్తా కనబడకూడదు అస్సలు ఆధారైదురుగా ఈ డాన్స్ లేదు రా బోరి 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 సార్ నాకు చిన్న డౌట్ ఇప్పుడు భార్య తప్పు చేసింది అనుకో తప్పు ఎవరు అవుతుంది సార్ భర్తది ఆ పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులది మరి బాయ్ తప్పు చేస్తే బాసుది తప్పు మీరు చేసి పనిష్మెంట్ అతనిగా తప్పు చేసి తప్పు చేయలేదని తప్పించుకోకుండా చేసిన తప్పు ఒప్పుకున్నా ఒరే నువ్వు చేసిన తప్పు 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 అని పనిష్మెంట్ వాడికిచ్చి తప్పు మీరు చేసి ఎందుకు సార్ పెద్ద తప్పు చేశారు నువ్వు చెప్పింది మొత్తం కన్ఫ్యూజన్ ఉందబ్బి అయితే ఒక్కటి మాత్రం అర్థమైంది ఏంటి సార్ అది తప్పు నేనే చేసినా నీకు వారం పేమెంట్ కట్ చేయండి పని చేసినారు ఏంటి సార్ కాంప్లిమెంట్ ఇచ్చి కామ్ గా వెళ్ళిపోతున్నారు ఏం చేయాలబ్బా డాన్స్ డాన్స్ నేను గిరిగా డాన్స్ చేశానంటే ఈ గ్రౌండ్ లో అండర్ గ్రౌండ్ కు పోతాది మళ్ళీ తప్పు చేస్తున్నారు సార్ తప్పదా తప్పదు సార్ ఓకే 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 మీ సంతోషం నేనే కథ నడపి వేసుకోండి ఏ పాత వేసుకోమంటారు ఒకటి వేసుకోరా జల్సా It's the time for the toll and the beat. Come on, come on, karo jalsa. Yo, the man yelled with Jackie Chan. He's the king of the Andhra. This place is a costume head dribble. And she is what he calls Andhra. And sari gama pada nissa. Ar karo karo zara jalsa. अरे करो करो जरा जलसा सुनामी यदरु गमस्ते ये लाग कनपड़तुंदो ఇంకెప్పుడు నన్ను డాన్స్ చేయమన్నా కొరి సార్ ఫోన్ బిల్ కట్టినావా కట్టేసానండి అయ్యి ఏమరా ఈ మధ్య ఫోన్ బిల్ ఎక్కువ వస్తుంది మరి మాట్లాడితే రాదేటండి ఎవరు మాట్లాడేది నువ్వా నేనా సరే గాని గెస్ట్ హౌస్ లో ఉండడానికి చాలా మంది వస్తున్నారు గాని రెస్టారెంట్ లో తినడానికి రావడం లేదేవరా అదే నాకు అర్థం కావట్లేదండి అయినా నా ప్రయత్నాలు నేను చేస్తానండి ఏం చేస్తాను రెస్టారెంట్ బాగా డెకరేట్ చేశానండి లోపల అదేదో బోర్డు ఉందండి బయట ఎడితే బాగుంటది తెచ్చి బయట ఎట్టానండి అదేటో జనాలు అప్పటి నుంచి అస్సలు రావడం మానేశారండి ఏమవుతుంది ఇతరులు లోనికి రాకూడదు
ఏమిరా మొగలు మొగలు గుసగుసలు ఆడుకుంటారు ఇదేమో ఆట అయిపా ఆడపిల్ల ఆడపిల్ల ఎక్కడ 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 ఆడిపిల్లకు మొగ డ్రెస్ వేసి నా దగ్గర వాయి చేస్తావా అసలు నిన్ను చూస్తుంటే మొదటి నుంచి నీ ముఖంలో ఏదో తేడా కనిపిస్తాడాదిరా అమ్మా గుండెలు తీసుకుంటున్నా నువ్వు నువ్వు నీళ్ళు పెట్టుకో అంజిగా వీళ్ళకి మన రూల్స్ చెప్పలేదా లేక నువ్వు చెప్పినా గానీ వాళ్ళు లేదా చెప్పానండి ఆడదావా మగదావా కలిసి ఉండడానికి దావుల గురించి కదా అసలు మీరు రాసింది చూసారనుకో ఈ సమయంలో స్విమ్మింగ్ పూల్ నైరుతిలో ఎత్తుగా బిల్డింగ్ మధ్యలో బలంగా మీరు ఏం కలిసి వచ్చేతరా అంకుల్ నా బరువు నాకు తెలుసు గాని ఎక్కితొక్కితే సస్సావు ఎక్క సక్కలా నాకు చూడమి నువ్వు మంచి పిల్లలాగున్నావు ఇట్లాంటి ఎర్రి మర్రి పిచ్చి పిచ్చి వేషాలు వేసినావంటే పెళ్లి కాకుండా ఇంటికి బయటికి సరిపోతావు జాగ్రత్తగా ఉండు ఏయ్ మళ్ళీ నా గెస్ట్ హౌస్ లో ఇట్లాంటి వేషాలు వేస్తా నేను ఎప్పుడైనా చూసినానంటేనా నువ్వు ఒక్కరేమో నువ్వు ఇట్లా ఏ విచారండి వార్నింగ్ నరసింహ నాయుడు రేంజ్ ఎవరు వాళ్ళు ఎవరు కదడి రా ప్రేమగా
ఇలా హాయి కోరిందిగా అలా అలా స్థిరపడి ఒక క్షణం నేను నీవే కదా ప్రియా ప్రియా నీవు నేనే కదా ప్రియా ప్రియా ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ చాలా అర్జెంట్, ఇమీడియట్ గా రెడీ చేయి. ఓకే సార్. వాట్ మిస్టర్ ప్రసాద్ రావు, ఏదో చెప్పడానికి వచ్చినట్టున్నావు, చెప్పవేంటి? అవును సార్, నాకు కొంచెం అమౌంట్ కావాలి. ఎనీ ప్రాబ్లం? మా వాడికి మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టాలి, 4-5 సబ్జెక్టులు పోయినాయి సార్, ట్యూషన్ కూడా చెప్పించాలి. ఏమయ్యా, మీ వాడు చదవను లేడు, పాస్ కూడా కాలేడు, మరి ఎందుకే ఇంత డబ్బు వేస్ట్ గా ఖర్చు పెడతావు? ఏదో ఒక పనిలో చేర్పించవయ్యా, వాడు చేత నిండా సంపాదించుకుని బాగుపడతాడు. ఏదో ఒక పని లేని వాడిని ఎలా పడితే అలా వదిలేయడానికి, వాడు నా కొడుకు సార్, పేగు బంధు. ఇదేనయ్యా మీ మిడిల్ క్లాస్ వాళ్ళ పూర్ సెంటిమెంట్. మీ పిల్లల్ని ఎంతో అతిగా ప్రేమిస్తారు, ఏదేదో చదివించాలనుకుంటారు, వాళ్ళ టాలెంట్ కి మీ తాహతుకు మించి ఖర్చు చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, మీ కెపాసిటీకి మించి చదివించడం వల్ల అపురూపాలు అవుతారు, చివరికి ఏమవుతుంది, అంత లాసే. ఇంత కాస్ట్లీగా చదివే చదువులు మీలాంటి వాళ్ళకి అవసరమా? నేను ఇలా అన్నాను, నువ్వు ఫీల్ అవ్వు. పిల్లల విషయంలో మనం ఎంతో ప్రాక్టికల్ గా ఉండాలి, బిజినెస్ కైనా లైఫ్ కైనా పాలసీ ముఖ్యం. నో మోర్ సెంటిమెంట్స్. పిల్లలకు మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయడం అనేది సెంటిమెంట్ కాదు సార్, తండ్రిగా నా బాధ్యత. నేను పనిచేసేదే వాళ్ళ కోసం సార్. ఓకే, 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పని చేసినట్టు నువ్వు అప్పుడు పని చేయలేవు కదా, సంపాదించిన డబ్బు మొత్తం పిల్లలకే ఖర్చు చేసేస్తే చివరకు నీకేం మిగులుతుంది చెప్పు. బాధ్యత తీరిందన్న తృప్తి, పిల్లలు ఉన్నతంగా బతుకుతున్నారన్న ఆనందం ఉంటుంది సార్. అది నీకు అన్నం పెట్టవు. ముసల్తనంలో వాళ్ళు నిన్ను బాగా చూస్తారన్న నమ్మకం ఉందా నీకు? చూడాలనుకోవటం లేదు సార్. ఓ, అయితే కనీసం ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ అవడానికైనా అమౌంట్ దాచుకున్నావా? ఆ అవసరం నాకు తప్పకుండా రాదు సార్. ఓహో, అయితే ఫ్యూచర్ గురించి నీకు ముందుగానే తెలుసా? అదంతా నాకు తెలియదు సార్, కానీ జీవితంలో ఎలా నడుచుకోవాలో నాకు తెలుసు సార్. వాట్? పండైనా విత్తనమైనా ఆ చెట్టు నుంచే పుడుతుంది సార్. అలాగే సార్, మనం కూడా పిల్లల నుంచి మనం ఏమీ ఆశించకూడదు సార్. వినడానికి బాగానే ఉంది, రేపు కాలు చేయ పడిపోయిందనుకో ఏం చేస్తావు? అప్పుడు నీ పిల్లల మీద ఆధారపడవా? సపోజ్ వాళ్లే గనక నిన్ను కాదంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి నాకు అసలు రాదు సార్. ఎలా చెప్పగలవు? పెంపకం సార్. వాట్? అవును సార్, పిల్లలతో మన మూమెంట్స్ పాజిటివ్ గా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, వాళ్ళకి మనం వెల్ విషెస్ అన్న నమ్మకాన్ని మనం కలిగించాలి. అలాంటి పేరెంట్స్ ని
ఏ కొడుకు వదులుకోనే వదులుకోడు సార్ ఈ కాలంలో కూడా అలాంటి కొడుకులు ఎవరైనా ఉన్నారంటావా ఉన్నారు సార్ శ్రీరాముడు అనే పేరు ఈ లోకంలో ఎలా నిలిచిపోయిందో అలాంటి బిడ్డలు ఉన్నారు సార్ ఎక్కడ ఒక్కర్ని చూపించు విహాల్ మావడ అవును సార్ శ్రీరాముళ్ళగా నిహాల్ కూడా ఎంతో ఆరాటపడతాడు మీకు చెప్పకుండా ఏ పని చేయడు సార్ చెప్పే అవకాశం మీరు ఇవ్వకపోయినా మనసులో బాధపడతాడే గాని బయటికి చెప్పుకోడు సార్ సార్ పసివాళ్ళుగా ఉన్నప్పుడు పిల్లల్ని ఎత్తుకుంటాం ఉద్ది చేస్తాం వాళ్ళు ఎదిగే కొద్దీ సంపాదనలో పడి మనమే వాళ్ళకి దూరం అవుతాం వాళ్ళు ఎదిగాక మనకు వయసు ఉడిగాక మనకు ఓల్డేజ్ హోమ్సే దిక్కవుతాయి సార్ సార్ ఒక్కసారి ఒకే ఒక్కసారి మీ కొడుకుని గుండెలకు హత్తుకోండి సార్ అది మీరు చేసే 1000 కోట్ల బిజినెస్ సరిపోదు సార్ సార్ నిహాలు మీ కొడుకుగా పుట్టడం మీ అదృష్టం సార్ దాన్ని దూరం చేసుకోకండి ప్లీజ్ కావాల్సిన వాళ్ళు తలుచుకున్నట్టు ఉన్నారు చిచి మీకు ఇదేం పడిపోతాం నాకు భయం వేసింది తెలుసా దానికి అదే భయపడే వయసు కాదు రిసెప్షన్ లో టీవీ పాడైంది ఆ తరగతి టీవీ చూడటానికి వచ్చిన ఎప్పుడు పాడింది 2 సంవత్సరాలు అయింది రే లో బీపీ హాయిగా ఉందామని క్రైమ్ వాచ్ చూసాడా నువ్వు అదే పెట్టావు ఆ తరగతి సందు వచ్చి చూస్తాడు మరే అమ్మ ఆకలి వచ్చినప్పుడు వంటల ప్రోగ్రామ్ కూడా చూస్తాను నువ్వు వచ్చినావా నువ్వు ఒక బిజీ సిద్ధి యాడ సిబ్బాకు హైనాట్ వన్ వాళ్ళు పిలిచినారా వెళ్ళదో ఎక్కడ మనకి 301 కదా వచ్చిన తెలియ తలుపు యాకు అందరూ అనుకుంటారు చూసుకో గట్టిగా తలుపు చల్లగా దీవించు తల్లి అలాగే చూడత్తయ్యా అదేంట్రా మీకు తల్లి అయితే మనకు అత్తయ్య కదండి అమ్మగారి దగ్గర ఏంటో మాటలు జగన్తో నా జీవితం జాలీగా గడిచిపోయేలా దీవించు తల్లి మా ప్రేమ ఒకటైంది పెళ్లితో ఒకటయ్యేలా చల్లగా చూడు తల్లి రిహాయి కూడా నాకు దక్కాలి తల్లి ఆ సొంతం కావాలి నుండి నూరేళ్ళు నా విద్రం కలిసి బతికేలా ఆశీర్వదించు తల్లి మీ మనసులో మాటల్ని ఈ ముడుపుల రూపంలో కట్టి ఆ తల్లి కొంగు కట్టండి ఊరుకున్నవాడు మీకు తప్పకుండా దక్కుతాడు స్వామి మాకు కూడా ఏమి స్వామి కడితే ఒక పని అయిపోద్ది మీరు కట్టక్కర్లేదు మీ వాళ్ళు కడితే మీరు ముడుపుళ్ళు వేసినట్టే అయితే కొంచెం గట్టి కట్ ముడుపులు కట్టిన తర్వాత కట్టుకోపోయేవాడు నుదుట ఈ ప్రేమదేవత కుంకుమ పెట్టండి కలకాలం చిరకా గోరింకల్లా జీవిస్తారు Thank you.
నిహాల్ ఆ ప్రేమదేవత తల్లికి నా మనసులోని మాటని మూట రూపంలో కొంగు కట్టాను ఇప్పుడు నా మనసులోని మాటల్ని నీ ముందు ఉంచుతున్నాను ఐ లవ్ యు నిహాల్ ఈ హాలిడేస్ లో మాత్రమే కాదు జీవితాంతం కలిసి ప్రయాణం చేయాలి నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి నువ్వు ఎప్పటికీ నా సొంతం కావాలి ఏంటిది ప్రేమదేవత కుంకుమ నాకెందుకు పెట్టావు ఇది మరీ బాగుంది నువ్వు ఓకే అన్నాకే పెట్టాను నేను ఎప్పుడు అన్నాను ఇప్పుడే ఏ నేను అనలేదు తలూపితే ఏంటి అర్థం తలూపింది సాంగ్ లో ఉన్న రిధమ్ కి పర్వాలేదు మళ్ళీ చెప్తాను ఆ చెట్టుకి ముడుపు కట్టి కుంకుమ పెడితే కోరుకునేవాడు మొగుడవుతాడు నేను నిన్నే కోరుకున్నాను అందుకే నీకు బొట్టు పెట్టాను నీకేమన్నా పిచ్చా అవును నువ్వంటే పిచ్చి చచ్చేంత పిచ్చి ప్రేమ మరోసారి మాట అన్నావంటే నిన్ను అసహించుకుంటాను ప్రేమించానని చెప్పడం కూడా తప్పేనా కాదని చెప్పినా వెంటపడుతున్నావు చూడు అది తప్పు ఎప్పుడు చెప్పా ఎవరికి చెప్పా సాజా నేను నీకేం చెప్పాను నువ్వు తనకేం చెప్పావు అబద్ధం చెప్పావు కదా యు చిటెడ్ మీ అది కాదు నిహాల్ నో నో ఎక్స్‌ప్లనేషన్స్ ఇప్పటికే నా నిజం చెప్పు నాకు కాదు తనకి అర్థమయ్యేలా చెప్పు అర్థం చేసుకునేంత వరకు చెప్పు నిహాల్ 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 ఒక విధంగా అదృష్టవంతుడు అందం తెలివి ఆస్తి అన్నీ ఉన్నాయి వ్యక్తిగతంగా దురదృష్టవంతుడు పుట్టినప్పుడు తల్లిని పోగొట్టుకున్నాడు ఎదిగే కొద్దీ తండ్రికి దూరమయ్యాడు ఏ ప్రేమలు అతనికి అందలేదు అనురాగం ఆప్యాయతల కోసం అతనెప్పుడూ ఆరాటపడుతుంటాడు ఏ ఒక్కరు ప్రేమగా పలకరించినా పసిపిల్లాడిలా కేరింతలు కొడతాడు ఒక విధంగా చెప్పాలంటే మేం నలుగురమే అతని ప్రపంచం ఆనందం విషాదం అన్నీ మాతోనే పంచుకుంటాడు మా మధ్య ఉన్నది నిజమైన స్నేహం స్నేహమే అతని జీవితం అయితే అతని జీవితంలోకి వసంతం వచ్చింది హాసిని పేరుకు తగ్గట్టే చక్కని నవ్వు పువ్వు లాంటి మనస్తత్వం మా అందరిలో ఒకటిగా కలిసిపోయింది సెలవులు వచ్చాయంటే చాలు మా అందరికి హాలిడేస్ జాలీడేస్ టూర్స్ ట్రిప్స్ ఆటలు పాటలు అన్ని ఫ్రెండ్షిప్ ప్రేమకు పునాది అంతవరకు తన జీవితంలో పొందలేని ప్రేమను హాసినిలో చూశాడు ఆ విషయం మాకు తెలియదు అతను చెప్పలేదు ఆ మాటకొస్తే తను ప్రేమిస్తున్న విషయం ఆమెకు చెప్పలేదు మంచి మనిషి ప్రేమ మనసులోనే ఉంటుంది నిహాల్ కూడా అంతే తన ప్రేమను తనలోనే దాచుకున్నాడు అన్నింటిలోనూ అతనికంతటా హాసినియే Thank you.
ముఖం మనసుకు అద్దం లాంటిది. మనసులోని ఫీలింగ్స్ కళ్ళు చెప్తాయి. ఆ విధంగా నీహాల్ ప్రేమ మాకు తెలిసింది. అందరం సంతోషించాం, ఎంకరేజ్ చేశాం. తన ముందే హాసినికి ప్రపోజ్ చేశాం, ఓకే చేయమని రిక్వెస్ట్ చేశాం. హాసిని కొద్ది క్షణాలు సైలెంట్ గా ఉండిపోయింది. అందరిలోనూ టెన్షన్. ఆమె సమాధానం, ఐఎమ్ సారీ. విన్న క్షణంలో నిహాల్ అక్కడ లేడు. Oh,
అతని బాధ చూసి తట్టుకోలేక హాస్యాన్ని నిలదీశాం. అందమైన అబద్ధం చెప్పానంది. బర్త్డే గిఫ్ట్ గా ఐ లవ్ యూ చెప్పాలనుకుంది. అప్పటిదాకా చెప్పొద్దని మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది. ఆల్ హ్యాపీస్ నిహాల్ బర్త్డే కోసం అందరం ఎదురు చూసాం. హాసిని ఐ లవ్ యూ చెప్పినప్పుడు నిహాల్లోని ఫీలింగ్స్ మా మనసులో ఫ్రీజ్ చేసుకోవాలనుకున్నాం. ఆ రోజు వచ్చింది. హాసిని రాక కోసం ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నాం. హాసి నుండి ఫోన్ బయలుదేరానని. హాసిని లేదన్న నిజం నిప్పులా కాల్ చేస్తున్నా నప్పుతూ బతకగలిగాడు. హాసిని మర్చిపోయాడనుకున్నాం. మరో హాసిని రావాలని కోరుకున్నాం. నువ్వొచ్చా ప్రేమించానని చెప్పా. తనకు చెప్పాను. చాలా కూల్గా చెప్పాడు హాసిని మర్చిపోలేకపోతున్నానని. కానీ అతని జీవితంలోకి నువ్వు వస్తే బాగుంటుందన్న ఆశ, అతన్ని నువ్వు మార్చగలవన్న నమ్మకం నాతో నీకు అబద్ధం చెప్పించింది. అబద్ధం నిజాన్ని మార్చలేదని ఇప్పుడు తెలుసుకున్నాను. హాసిని ఎప్పటికీ అతని మనసులో బతికే ఉంటుందని. ఇది నిజం. అతన్ని మర్చిపోవు. రే నిహాల్ రెడీనా? ఏంట్రా కూర్చుని నిద్రపోతున్నావు? హలో బాస్, చంద్రుడు నైట్ డ్యూటీ దిగేసి సూర్యుడు డే డ్యూటీ కూడా ఎక్కేశాడు. లేరా? ఏంట్రా కళ్ళెర్రగా ఉన్నాయి? రాత్రి నిద్రపోలేదా? ఒళ్ళు కాలిపోతుంది. హై ఫీవర్. ప్రోగ్రామ్ క్యాన్సిల్. డాక్టర్ని పిలవండి. ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయొద్దు, మీరు వెళ్ళండి, నేను రిలాక్స్ అవుతాను. నీకన్నా మాకు ప్రోగ్రామ్ ముఖ్యం కాదు. సహజ ప్లీజ్, సెంటిమెంట్ వద్దు. మీరుండి చేసేదేముంది? డాక్టర్ వస్తే చాలు. అయితే మాత్రం నేను చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలిగా. ఒకరుండిపోతాం కాదనకు. నేనుంటాను, మీరు వెళ్ళండి. నువ్వా? నేను నీ ఫ్రెండ్నే కదా. ఏ ఉండకూడదా? అవును నిహాల్, ఉంటానని ముందు చెప్పింది తనే. తనకే ఛాన్స్ ఇద్దాం, కాదంటే అందరూ ఉండిపోదాం. బాయ్ని పంపిస్తాను, హెల్ప్ తీసుకోవే. పదండి. ఓకేరా, బాయ్. బాయ్ రా. చెప్పండి అమ్మా. ఆంజనేయులు, తనకి హై ఫీవర్, డాక్టర్ కావాలి. ఈ అరకులో ఉన్న డాక్టర్లు అంతా అదేదో కాన్ఫరెన్స్ ఉందని నిన్న అనగా వెళ్ళారమ్మా. రాత్రికి ఆయన రారు. ఆగు, నేను మెడిసిన్స్ రాసిస్తాను, తీసుకురా. డాక్టర్ సరేరా? అవసరమా? ఎందుకు? నిహాల్ని దగ్గరుండి చూసుకున్నందుకు. ఆ ప్లేస్ లో ఎవరున్నా ఫ్రెండ్లీగా చేసేదాన్ని. నువ్వు చూసుకున్నట్లు ఎవరు చూసుకోలేరు. ఫ్రెండ్షిప్ లో అలాంటి ఉండకూడదు. ఓకే, మేము వచ్చాంగా, నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వు. హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ టాబ్లెట్లు వేసే. బాయ్ నిహాల్. ఇక్కడ మాలో ఎవరున్నా నువ్వు ఇంత ఫాస్ట్ గా క్యూర్ అయ్యేవాడు కాదేమోరా. ఆంజనేయులు నాకంతా వివరంగా చెప్పాడు. అదో ఫ్రెండ్ లా కాదు, లైఫ్ పార్ట్నర్ లా నీకు సేవలు చేసింది. ఇప్పటికైనా దాన్ని అర్థం చేసుకోరా. నా జీవన జ్యోతి నేను చేశా. ఏంటమ్మా బొంగుమూతి, ఇంకెప్పుడు వస్తారా నీతి? ఇలాంటివి 10 హోటల్స్ కట్టేసినంత ఆనందంగా ఉంది. ఇక ఈ సామ్రాజ్యం మొత్తం మందే. చూస్తూ ఉండు, ఈ హోటల్ కి నిన్ను ఓనర్ చేస్తా. ఎప్పుడు చేస్తావురా? చూసావా, ఓనర్ అనగానే అప్పుడే నీకు మన ఓనర్ వాయిస్ వచ్చేసింది.
మోసం మోసం వైజాగ్ వెళ్ళి వారం రోజులు రాని చెప్పి అప్పుడే వచ్చేస్తారా? అన్యాయం. నువ్వు ఇట్లాంటి గొట్టం పల్లె చేస్తాంటావా? నేను మధ్యలో అన్యాయం చేస్తుంటారా? మీరు పీకేదంటే నేనే వెళ్ళిపోతా. ఇరవై నాలుగు గంటల్లో 64 కళలు చూపించుకుంటూ పనిచేసేటోడు ఈయన పీకేసి ఎట్లా బా? శిశుపాలునికి 100 డబ్బుల వరకు శాసించిన శ్రీకృష్ణుడు అట్నే నేను కూడా ఇస్తాడా? పోయి పని చూసుకోబో. రాస్వాతి, నేను ఈ మూతి రిసెప్షన్ లో జనం ఏం చేస్తాను? పోయి పని చూసుకోవమ్మా. 101 లో వాళ్ళకు ఒక అర్థ పేపర్ కావాలంటరా? పోయి చూస్తావు. పోతాలే, అంతకంటే ఇక్కడ మేము ఏం చేస్తాం? నీకు విషయం చెప్పనా, అరకందాన్ని చూడాలంటే కనీసం 6 నెలలైన పడుతుంది మామా. చా, నీకు అలా అనిపిస్తుందా? 6 నెలలు కాదు, 6000 రూపాయలు రొక్కం 6 ఎకరం భూమి ఇప్పించి పర్మనెంట్ ఇక్కడ ఏర్పాటు చేస్తాను. అదేనా? ఏం లేదు, ఈ అరకు ఉన్న అమ్మాయిని ఎవరైనా టచ్ చేసావనుకో నువ్వు ఉండక్కర్లేదు, ఆలయం తీసుకుంటావు. అప్పుడప్పుడు ఎరక్కొచ్చి ఈ అందాల్ని నిన్ను నీ ఫ్యామిలీని చూసుకుంటావు. అప్పుడు ఇటు డాక్టర్లాగా ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో పట్టుకుని అప్పుడు రూపాయి ఖర్చు. ఫైన్ సార్, ఆ రోజు నువ్వు ఇచ్చిన సలహా వల్ల మా శాంతి కాలేజీ ఫస్ట్ వచ్చింది. అప్పుడు నువ్వు గుర్తొచ్చావు, ఇప్పుడు కనిపించావు, చాలా సంతోషంగా ఉంది బాబు. హాయ్ నిహాల్. హాయ్ శాంతి, హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? పై చదువులకి స్టేట్స్ వెళ్దాం అనుకుంటున్నాను. హే కంగ్రాట్స్. థాంక్ యూ నిహాల్, రాంగ్ రూట్ లో వెళ్తున్న నాకు రైట్ వే చూపించావు, థాంక్ యూ సో మచ్. చూసావా శాంతి, ఆ రోజు నువ్వు నా మీద పెంచుకున్న ప్రేమ కన్నా ఈ రోజు నీ పేరెంట్స్ నీ మీద పెంచుకున్న ప్రేమే గొప్పది. ఇప్పటికైనా అర్థమైందా? ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. ఇంతకీ మీరు హాలిడేస్ కదా, అమ్మాయితో పాటు వచ్చాను. ఓ, ఎంజాయ్ యువర్ హాలిడేస్. ఎనీవే థాంక్స్ బాబు. బై అండి. బై సార్. బై. ఏం చేయాలని ఆలోచిస్తున్నాను చేసినట్టు ఈ పొద్దు కొడుక రాత్రి 10:30 అలా చేసినందుకే ఆ పంజాబ్ వాడు నన్ను ఉతికి ఆరేశాడండి. ఆయన బిల్లు తెలిసి పోయిపోయి అయితే అందిరా అప్పినాక ఎప్పుడికి సిక్కాకు. ఒకవేళ సిక్కిరావనుకో కరెంట్ కదని చెప్పు. పక్కింట్లో లైట్ అదిస్తే చూస్తారు కదండి వాళ్ళు జనరేటర్ పెట్టుకున్నారని చెప్పరా. పాపం సార్. పాపం లేదు, తొక్క లేదు, ఇట్లా చేస్తే మిగులుతాది డబ్బు టైం మిగులుతుంది. ఇంకా చూసుకోబోరా, రాత్రి 10:30 వరసాకు. అలాగేనండి. వీళ్ళేంట బా పట్ట పగులు వరండాలో కూడా లైట్ తీసుకున్నారు. అయినా నమస్కారం సార్. ఎవరవి నువ్వు? ఏమి నిన్ను ఎదురుతున్నావు? ఎవరన్నా వరండాలో గణపతి నూకపోదావనే? లేదు సార్, మీ దగ్గర పనిచేసి చనిపోయిన వాచ్మెన్ కొడుకు. అయితే ఏందో? మా అమ్మకు ఒంట్లో బాగాలేదు సార్. బాగలేకుంటే హాస్పిటల్ కి వచ్చిపోవయా? నా కాడికి వచ్చినవేమి? 2000 ఇస్తే. 2000? నా కాడ లెక్క లేదు. ఎక్కడుంటది సార్? నేను గోల్డ్ మెడల్ ఇస్తాను సార్. నా సర్టిఫికేట్స్ పెట్టుకుని. కాడ టక్లీలలు ఉన్నాయప్పా. అయినా గోల్డ్ మెడల్ కి వాల్యూ ఉండదు, మెడలో గోల్డ్ ఉంటే వాల్యూ ఉంది. నీ కాడ ఉండదా? లేదు సార్. లేదు కదా, మరి లేకుంటే ఏం చెయ్యాలా? ఒక్క పని చెయ్యబి, ఉద్యోగం అయితే ఉంది నా కనీసా, అయితే 3 నెలలు జీతం వేయను. అది కాదు సార్, అమ్మ కోసం. అమ్మ కోసము బొమ్మ కోసం అని సెంటిమెంట్ పెట్టాకాయా? కావాలంటే సాయంత్రం రెస్టారెంట్ లో మిగులుతాది, అది వద్ద పోయి మీ అమ్మకు పెట్టుకో సార్. డబ్బులే కావాలి సార్. ఆ డబ్బులే కావాలప్పా, బోలప్పా, ఏదన్నా బ్యాంక్ లో కన్నా వేస్తాం. ఏం చెప్తావు? అబ్బో, ఈ ఆంజనేయులు ఆ రిసెప్షన్ ఆయమ్మనేమైనా గీకుతానేమో. అమ్మో, హలో ఫ్రెండ్, మీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు, కానీ మీ అమ్మగారికి బాగాలేదన్న సంగతి మాత్రం నాకు తెలుసు. ఒక్క నిమిషం, ఇదిగో తీసుకో, మీ అమ్మగారికి మందులు కొనివ్వు సార్. మీ అమ్మగారు త్వరగా కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ఏం సార్ చూస్తున్నారు? ఏం లేదమ్మా, ఆంజనేయులు గారు నువ్వులో ఉన్నాడా, ఇదేనా దాకూరు ఉన్నాడా చూస్తాడా? హాయ్ అంకుల్. హాయ్. మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఇప్పుడు అడుగుతున్నా, ఇది బిజినెస్ టైం. ఆవిడ ఉంది కదా సార్, అందుకు. హాయ్ అమ్మ, ఏం చేస్తుంది? 2 మినిట్స్ సార్. 2 మినిట్స్? మరి ఆంజనేయులు గారు వస్తే ఆ బుట్టలోనూ సీపుగా ఇస్తారు, వాళ్ళ కడ కూరగాయలు ఇస్తున్నా మనం. ఏందబ్బా కూసో కూసోరా, ఏందో చెప్పు అంకుల్.
బిజినెస్ లో మీరు ఎంత సంపాదించారు? బిజినెస్ లో సుమారు 10-15 కోట్లు యాడా నా కపి 15 కోట్లు సంపాదించిన. మరి మీ పిల్లలు అమ్మ నాన్న? పిల్లలు ఒక్కడే కొడుకు వాడు అమెరికాలో ఉన్నాడు. నాయన పోయినాళ్ళే అమ్మ ఇది ఇబ్బంది కావుతాడని ఓల్డేజ్ హోమ్ లో పెట్టా. ఓల్డేజ్ హోమా? ఆ ఓల్డేజ్ హోమే. నెలకు 10,000 రూపాయలు ఇస్తా, బాగా చూసుకుంటాను. అంత బాగా చూసుకుంటారా? పొద్దున టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు. మరి కన్న కొడుకు ప్రేమ పెట్టారు? అదెట్లా పెట్టారు కదా పెట్టరు. కన్న కొడుకు ప్రేమని కన్న కొడుకే పెట్టాలంక. అవులే, మీకు చోటునిచ్చిన వారి ఫోటోకే రోజు దండాలు పెడుతున్నారు. ఏం తింటావు ఏం తింటావు అని అడిగి మరీ పెడుతున్నారు. అలాంటిది జన్మనిచ్చిన తల్లికి మీ చేత్తో అన్నం పెడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి అంకుల్. అమ్మలేని లోటేంటో నాకు బాగా తెలుసు. ప్లీజ్ అంకుల్ ఒక్కసారి ఆలోచించండి. చాలా థ్యాంక్స్ అబ్బి. అమ్మను అమ్మాను పిలుస్తాంటే కలిగే ఆనందము, మా అమ్మ నాయనా అని పిలుస్తాంటే కలిగే అనుభూతి ఇన్ని దినాలు మిస్ అయిపోయినరా. ఓల్డేజ్ హోమ్ కు ఫోన్ చేసి సాయంత్రం కారు పంపిస్తానాము, గుడ్డల గిడ్డలు మొత్తం తట్టుకొని ఈడే ఉండ నీకు చేయాలని చెప్పు. సిన్నోరి వైనా చాలా పెద్ద మాటలు చెప్పినావురా. థ్యాంక్స్ థ్యాంక్స్ అబ్బి. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్స్ సుహాసిని. నీకెలా తెలుసు? తెలుసుకోవాలనుకుంటే ఎలాగైనా తెలుసుకోవచ్చు. తెలుసుకోవచ్చు. నీ బర్త్డేకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. అంత వాల్యుబులా? ఓకే, ఎనీవేస్ థాంక్స్ రా. గుడ్ నైట్. గుడ్ నైట్. కేక్ రెడీ, చాకు రెడీ. మరి కేక్ కట్ చేయడానికి కత్తి లాంటి కుర్రాడు రెడీయా? రెడీ కాబట్టి ఇవన్నీ పెట్టారు. చీరను 3 రోజులకే సెట్ అయ్యిలా? వద్దు, 4 రోజులు బట్టలు వేసుకోవడానికి నువ్వు ఉండవు. వెళ్ళి పని చూసుకో. బర్త్డే బాయ్ రెండు 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 రెండు. ఏంటండి లెండిగో, మీ కోసం వెయిటింగ్. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. ఏంటి గెటప్ మార్చు? మీ పుట్టినరోజు కదండి, ప్రమోషన్ ఇచ్చుకున్నాను. గెటప్ అయితే అదిరిపోయింది, కటింగ్ మొదలు పెడదా? ఇంతకీ సుహాసన్ ఎక్కడ? ఇక్కడ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నిహాల్. థాంక్ యూ. ఇంతకీ నా గిఫ్ట్ ఎక్కడ? కళ్ళు మూసుకుంటే క్షణంలో ఎదుటే ఉంటుంది. ఎస్, నా గిఫ్ట్. నేనే మీ డాడీకి ఫోన్ చేసి పిలిచాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ సార్. ఒక్కసారి, ఒకే ఒక్కసారి మీ కొడుకుని గుండెలకు హత్తుకోండి సార్. అది మీరు చేసే 1,000 కోట్ల బిజినెస్ సరిపోదు సార్. ఎప్పుడో చిన్నప్పుడు నిన్ను ఇలా నా గుండెలకు హత్తుకున్నాను. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ మధ్య కాలంలో నేనేం పోగొట్టుకున్నానో నాకు అర్థమైంది. అదంతా నాకిప్పుడు మళ్ళీ కావాలందురా. నీ స్కూల్ బ్యాగ్ సర్దాలి, నీ షూస్ పాలిష్ చేయాలి, ఈవినింగ్ మొత్తం నీతో ఆడుకోవాలి, రాత్రికి నిన్ను నా గుండెల మీద పడుకోబెట్టుకుని నీకు జోల పాడుతూ నిద్రపుచ్చాలి. ఇవన్నీ నా జీవితంలో మిస్ అయ్యాను. నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేదు. నీ ఫోన్ కాల్ ఎప్పుడూ నేను అటెండ్ అవ్వలేదు. ఏటీఎం కార్డు చేతిలో పెట్టి నా బాధ్యత తీరిపోయిందనుకున్నాను. అన్ని విధాలుగా నిన్ను ఎంతో హర్ట్ చేశాను. దయచేసి నన్ను క్షమించరా.
let us celebrate this memorable occasion. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. నిహాల్, ఇలాంటి పుట్టినరోజులు నేను ఎన్నో మిస్ అయ్యాను. ఇక నుంచి నేను దగ్గరుండి నీ పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తాను. అయితే తండ్రిగా నేను తీసుకోవడం కామన్, కానీ ఇది నీకు స్పెషల్ బర్త్డే, అందుకే నీకు బాగా ఇష్టమైన వ్యక్తికి కేక్ తినిపించు. మనసా వాచా కర్మణ, నాలో నువ్వే ఉన్నావు. నీ మనసులోనూ నేనే ఉంటే ఓకే, లేదంటే హాస్యకి బదులుగా నేను అందుకుంటాను. हासिनी मरपించడం కోసం ఫ్యూచర్ అతనికి రాకూడదు. హాసనకి రీప్లేస్ గా కాదు, నన్ను నన్నగా కోరుకోవాలి. నిహాల్, లేని దాన్ని ఉందనుకోవడం, ఉన్న దాన్ని దూరం చేసుకోవడం పద్ధతి కాదు. హాసిన్ను నువ్వు ప్రేమించావు, ఆ దేవుడు అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు. సమస్య దేవుడితో, మనం చేయగలిగింది లేదు. ఇప్పుడు సుహాసిని నిన్ను ప్రేమించింది, తనను తనగా నువ్వు కావాలంటోంది. ఇక్కడ సమస్య నీతోనే, అలాగే పరిష్కారం నీ చేతిలోనే ఉంది. జీవితంలో కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎదురవుతూ ఉంటాయి, వాటిని జ్ఞాపకాల పొరల్లో దాచుంచాలి. గుండె దాకా రానియకూడదు. బాధైనా సంతోషమైనా తట్టుకోగలిగేలా ఉండాలి, లేదంటే నువ్వు, నీతో పాటు నీ వాళ్ళు అందరూ బాధపడతారు. నాన్న, హాసిని చెదిరిపోయిన నవ్వు, సుహాసిని ఎదురుగా ఉన్న చిరునవ్వు చూడు, అదే నవ్వుని నేను నీలో చూడాలి. ఓకే, థింక్ ప్రాక్టికల్లీ. నేనున్నాను. హలో ప్రసాద్ రావు, నా ప్రోగ్రామ్స్ అన్ని ఒక వన్ వీక్ పోస్ట్ పోన్ చేయి. హలో, సాయంత్రం వందనాలు. దీపక్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను మామయ్య. అది సరే, ఇండియా ఎప్పుడు వస్తున్నావు చెప్పు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి నువ్వు ఉన్నది అమెరికాలోరా? అమెరికా మీకు దూరం, నాకు కాదు. మీరు రమ్మనండి, క్షణాల్లో అక్కడ ఉంటా. సరే రా, చూద్దాం. తిరిగి చూస్తే కనపడతా. ఎవరండి? మన దీపక్ గారు, అమెరికా నుంచి మాట్లాడుతూ ఇండియాకి వచ్చాను, తిరిగి చూస్తే కనిపిస్తాను అంటున్నాడు. వాడి సంగతి మనకు తెలిసిందే కదండి, చూస్తే పోలా. అత్తయ్య, చల్లగా ఉండు బాబు. అత్తవుడి చలనా అంటారు. చిన్నప్పటి నుంచి నీ ఒళ్ళో పెరిగాను కాబట్టి లైఫ్ అంతా కూల్ గా హ్యాపీగా సాగిపోయింది. మాయ భుజాలకి తిరిగాను కాబట్టి లైఫ్ లో అమెరికా రేంజ్ కి ఎదిగాను. ఆల్ హ్యాపీస్. నువ్వు ఎంత ఎదిగినా నీ వాగులు మాత్రం తగ్గలేదురా. నా తప్పు కాదు, చిన్నప్పుడు అత్తయ్య వాస ఎక్కువ వచ్చింది. సర్లేరా, ఈసారి పెళ్లి చేసుకుని వెళ్తావా అమెరికాకి? మీ ఇష్టం. ఇంకే, వెంటనే పంతులను పిలిపించి ముహూర్తం పెట్టిద్దాం. ముహూర్తాలు, ముచ్చట్లు, మ్యారేజ్, ఏదైనా సరే 10 రోజులు అయిపోలేదు. నాకు అసలు సెలవులు లేవు. రేయ్, లేడీకి లేచిందే పరగంటే ఇలారా. సుహాస్ నీ ఫ్రెండ్స్ తో అరకు వెళ్ళింది, తిరిగి వచ్చేదాకా నాకు. భలే వారండి మీరు, అసలే వాడికి టైం లేదంటుంటేను వెంటనే ఫోన్ చేసి సమయం పిలవండి. వద్దు, నేనే ఫోన్ చేస్తాను. అయితే ఇంకే, నీ నోట్ తోటే ఆ శుభవార్త వినిపించు. ఎస్, ఫస్ట్ థ్రిల్ నెక్స్ట్ ఫీల్ అయ్యేటట్టు చెప్తా. Thank you.
ఆర్ లుకింగ్ సో హ్యాండ్సమ్. అవునరా, నేనైతే ఇదో తిలో. ఏంట్రా వీడు, నిన్న దాకా బాగానే ఉన్నాడు, మాట్లాడుతున్నా పట్టించుకోండి వెళ్తున్నాడు. వెళ్ళొస్తా అంకుల్. ఏంటంకుల్ ఏమైంది, అలా ఉన్నారు? నా హోటల్కి ఎంతో మంది వస్తారు సార్. వాళ్ళు పోతాండేటప్పుడు నాకు బాధ కలుగుతాండేది. ఎలాంటే వాళ్ళు యాదో ఒకటి ఇరగొట్టిపోతుంటారు, కానీ మీరు పోతాడారంటే నాకు ఇంకా బాధ కలుగుతాడా తప్పి. ఎలాంటే మీరు నా మనసు ఇరగొట్టిపోతున్నారు. ఇంత మంచి గెస్టుల్ని నా గెస్ట్ హౌస్ లో ఎన్నడూ చూడలేదబ్బి. మళ్ళా చూస్తారో లేదో, అయితే ఒక్కటి మాత్రం చెప్తాడా, మీ అందరూ మేధ్వరించదల్లా ఉన్నారు. అయితే నాదొక్క చిన్న రిక్వెస్ట్ అబ్బి, మీరెప్పటికిస్తే ఆనందంగా కలిసి ఉండాలా. అలే వారంకుల్, తప్పకుండా నెక్స్ట్ హాలిడేస్ కి మేమందరం కలిసి మీకోసమైనా వస్తాం. వద్దు వద్దు, మీరు మళ్ళా హాలిడేస్ కి నా గెస్ట్ హౌస్ కి నమస్కారం అవుతూ కపుల్స్ గా రండి అబ్బి. లగేజ్ తీసుకుపోయి పెట్టరా, ఆల్రెడీ కార్ లో పెట్టేశానండి. పెట్టేసినావా? మనకి ఏమైనా టిప్ ఇచ్చినారా మీరు? అంకుల్, నీకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. ఏందిరా, నీలో ఏదో తేడా ఉండాలి అనుకున్నా, కానీ భలే పొట్టే కలిగిరా నువ్వు. సరే సరే సరే, ఇక టైం అయితే. రఘురామ్ గారు, రఘురామ్ గారు నమస్తే. నమస్కారం అండి. నా పేరు విజయేంద్ర. ఓ, ఆర్సీఎం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఐ యామ్ రైట్? ఎస్ ఎస్. నేను తెలియకపోయినా నా గురించి తెలిసినందుకు థ్యాంక్ గాడ్. రియల్ ఎస్టేట్ రంగానికే కింగ్ మీరు, మీ గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు? రండి లోపలండి, రండి కూర్చోండి. అన్నపూర్ణా, కాఫీ తీసుకురా. అలాగేనండి. మీలాంటి వాళ్ళు మా ఇంటికి రావడం మా అదృష్టం. ఆ అదృష్టం నాది కావాలనే నేను మీ ఇంటికి వచ్చాను. అర్థం కాలేదే. ఆడపిల్ల పుడితే అదృష్టం అంటారు కదా, మీ ఇంటి అదృష్టాన్ని మా ఇంటికి పంపమని అడగటానికి వచ్చాను. అంటే మీ అమ్మాయి సుహాసిని మా ఇంటి కోడలు కావాలి. నాకున్నది ఒక్కడే కొడుకు, ఇక నా గురించి నీకు కూడా బాగా తెలుసు. ఊళ్ళో నా గురించి అందరూ గొప్పగా చెప్తూ ఉంటారు, కానీ వాడికి తండ్రినైనందుకు నేను గర్వంగా ఫీల్ అవుతుంటాను. వాడు మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు, మీ అమ్మాయి వాడిని ఇష్టపడింది. పెద్దలుగా మనం కూడా ఇష్టపడి ఆ ఇద్దరిని ఒకటి చేసి ఆశీర్వదించాలి. ఏమంటారు? నాకు స్టేటస్, ఫార్మాలిటీస్ ఇలాంటివేవి నచ్చు. మన కల్చర్ కమిట్మెంట్ అంటే ఇష్టం. అందుకే నేను మగపిల్లాడి తండ్రిగా మీ గడపలోకి వచ్చి చేతులు జోడించి అడుగుతున్నాను. మీ ఇంటి మహాలక్ష్మిని మా ఇంటి కొడలుగా పంపించండి. మాట్లాడరేంటి రఘురామ్?
ఒకరికి మాట ఇచ్చాక ఇంకేం మాట్లాడమంటారు? మాట ఇచ్చారా అంటే సంబంధం ఖాయమైందా? అవును. వాళ్ళు ఎవరో చెప్పండి, నేను కన్విన్స్ చేస్తాను. ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ కాదు సార్. ఓ ఆడపిల్ల పెళ్లి, మధ్యలో వచ్చి పెళ్లి చెడగొట్టడం సంస్కారం కాదు. నో సారీ సార్, నా ఉద్దేశం ఎవరిని బాధ పెట్టాలని కాదు. నా కొడుకు ఎప్పుడు నోరు తెరిచి ఏది అడగలేదు. మిమ్మల్ని ఒప్పిస్తానని నేను వాడికి మాటిచ్చాను. ఇప్పుడు మీరు కాదంటే ఇకపై నేను వాడి ముఖం కూడా చూడలేను. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి, దయచేసి ఆలోచించండి. మీరే మమ్మల్ని అర్థం చేసుకోవాలి. మీ అబ్బాయికి మీరు ఇప్పుడు మాటిచ్చారు, మా అమ్మాయి పుట్టినప్పుడే మా అన్న వదినళ్ళకి మేము మాటిచ్చాం. వాళ్ళు మా మీద నమ్మకంతో వాళ్ళ అబ్బాయిని మా చేతుల్లో పెట్టి వాళ్ళు పైలోకాలకు పోయారు. ఇప్పుడు మీకోసం మాట తప్పి వాళ్ళ ఆత్మల్ని క్షోభ పెట్టమంటారా? చూడండి, బంగారం లాంటి మేనల్లుడు వాడిని కాదని మీ అబ్బాయికి ఎలా ఇవ్వమంటారు? మా పొజిషన్ లో మీరే ఉంటే మీరేం చేస్తారో ఆలోచించండి. రఘురామ్, ఇంకొకసారి బాగా ఆలోచించి చెప్పండి. నన్ను ఇంకా కఠినంగా మాట్లాడేలా చేయద్దు, ప్లీజ్ వెళ్ళండి. హలో, శుభోదయం మేడం, నేను ఐసీఐసీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. వావ్, గుర్తుపట్టేశావు. సిమ్ మార్చాను, నెంబర్ మార్చాను, వాయిస్ మార్చాను, అయినా గుర్తుపట్టేశావు. సింపుల్, అమెరికాలో ఉంటున్నా అచ్చ తెలుగులో గుడ్ మార్నింగ్ చెప్పేది నువ్వేగా. నన్ను క్యాచ్ చేయగలిగేది కూడా నువ్వే, అందుకే నువ్వు అంటే నాకు అంత ఇష్టం. అదే సరే, ఇండియాకి ఎప్పుడు వచ్చావు? వచ్చి 2 డేస్ అయింది. నువ్వు ఎప్పుడు వస్తున్నావు? బయలుదేరాను, నైట్ కి రావచ్చు. నేను బయలుదేరాను, ఆల్రెడీ వైజాగ్ లో ఉన్నాను. ఎందుకు? నేనే వస్తున్నానుగా. అర్జెంట్, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఫోన్ లో చెప్పొచ్చుగా. అయితే చెప్పేస్తున్నాను, నెక్స్ట్ వీక్ నా మ్యారేజ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నీకు కూడా. ఫండి, పెళ్లి ఫిక్స్ అయింది నీకు. నీకు కూడా డార్లింగ్. వాట్? యెస్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కాకపోతే నాకు నీతో, నీకు నాతో క్లారిటీ లేదు కదా. అమెరికా బావకి, ఆంధ్ర మందలకి, నీకు అమ్మా నాన్న, నా తత్త మావలైన పెద్దలు పెళ్లికి శుభలగ్నం నిర్ణయించారు. మళ్ళీ క్లారిటీ మిస్ అయినా? వాయిస్ లేదు, థ్రిల్ అయ్యావా? నేను ఫీల్ అవుతున్నా. థ్రిల్ లీడ్స్ టు ఫీల్. నెక్స్ట్ నువ్వు ఫీల్ అవుతావు హ్యాపీగా. ఏంటి బోర్ కొట్టేసినానా? ఓకే, బీచ్ రోడ్ లో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా విత్ లవ్లీ హార్ట్. బాయ్. సుహాసిని, సుహాసిని, ఏమైంది? ఏంటి అంత డల్ గా ఉన్నారు సుహాసిని? ఏం జరిగింది? ఎనీ బ్యాడ్ న్యూస్? కంగ్రాట్స్. ఇది నీకు బ్యాడ్ న్యూస్ కాదు, పెళ్ళంటే ఏడవకూడదు. రే, పెళ్లి మీ ఇద్దరికే కాదు. అందుకని ఏడవాలా? సుహాసిని నీకు దూరం అవుతుందిరా. దూరం నా జీవితానికి ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది. నేను కోరుకునేది ఏది నాకు దక్కదు. ఈసారి దగ్గరలా చేస్తాం. ఏం చేస్తారు? మీ ఇద్దరికి గుళ్ళో పెళ్లి చేస్తాం, రిజిస్టర్ ఆఫీస్ లో సంతకాలు చేస్తాం, ఎవ్వడు కాదంటాడో చూస్తాం. నేనే. రే, నేనే కాదంటాను. ఎందుకురా? నాకు ఇష్టం లేదు. నిహాల్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. నాకు ఇష్టం, నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. బాబా చేసి రిలేషన్ అతన్ని ప్రేమించలేదు, కోరుకోలేదు. మీ వాళ్ళు కోరుకుంటున్నారు, కాదంటే బాధపడతారు. గో టు హెల్. ఏమైతే నాకేంటి? ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను, కాదంటే నాకు పేరెంట్స్ లేరు అనుకుంటాను. సుహాసిని వద్దు, అలా అనద్దు. వాళ్లే లేకపోతే మనం లేవు. వాళ్ళు లేని లోటేంటో నాకు బాగా తెలుసు, అర్థం చేసుకో. అక్కర్లేదు, నాకెవ్వరూ వద్దు, నువ్వు, నువ్వే కావాలి. చెప్పినా అర్థం చేసుకోకపోతే నేనేం చేయలేను. అంత పిరికి వాడివి ఎందుకు ప్రేమించావు సుహాసిని? పిరికి వాడివి ఎందుకు ప్రేమించావు? పిచ్చిగా అరవకు. ఏ, నా ఒక్కళ్ళలోనే ప్రేమ కనిపించిందా? కన్న తల్లిదండ్రుల్లో ప్రేమ కనిపించలేదా? ఇష్టపడ్డ బావలో ప్రేమ కనిపించలేదా? వాళ్ళు నీ వాళ్ళు, చిన్నప్పటి నుంచి నీకు ప్రేమని పంచిన వాళ్ళు.
వాళ్ళని హర్ట్ చేసి మనం సుఖపడదామా? అయితే పద లేచిపోయి పెళ్లి చేసుకుందాం. తట్టుకోగలిగితే ఉంటారు, లేకపోతే గుండె పగిలి చేస్తారు. ఆలస్యం ఎందుకు? చెయ్, ఫోన్ చేసి చెప్పు నా దారి నేను చూసుకున్నాను, మీ చావు మీరు చావండి అని చెప్పు. చెప్పు. చోటుకి మనిషి వెళ్ళకూడదు, మనం ఉన్న దగ్గరే మనసు ఉంచుకోవాలి. ప్లీజ్, ఐ లవ్ యూ, టేక్ కేర్. నేను ఎట్లా ఉండు, కమ్మనైన కలలను ఎట్లా కందుని, నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉండు, కమ్మనైన కలలను ఎట్లా కందుని, చందనము వస్తున్నాడు తండ్రి సూర్యుడు వస్తున్నాడు ంత తొలగిపోయి వెలుగు నిండు వేళలో, నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉండు, కమ్మనైన కలలను ఎట్లా కందు. పాటలు పాడి నన్ను మెలుకొలిపోని, ఊహలన్నీ ఉత్తరి చేసి మనసు కట్టి లేపని, నేను ఎట్లా ఉండు, కమ్మనైన కలలను ఎట్లా కందు. దీపక్, సుహాస్ని భావనే. యుఎస్ నుంచి వచ్చి దండాలు పెట్టినాడు ఏంటి అని ఫీల్ అవుతున్నారు కదూ. మన కల్చర్ అంటే మహా ఇష్టం, ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం, దానికోసం ఏదైనా చేస్తాను. అంతేందుకు, వరుసకు మరదలైన సుహాస్నియే మై బెస్ట్ ఫ్రెండ్. ఐమ్ సారీ, అతిగా వాగడం నా అలవాటు. ఎనీహౌ, సుహాస్నికి కాలేజ్ డేస్ మ్యారేజెస్ మధ్యలో ఈ హాలిడేస్ ట్రిప్ ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా ఈ ట్రిప్ ప్లాన్ చేసి లీడ్ చేసిన నిహాల్, రైట్? నైస్ గాయ్, నీకు నా కృతజ్ఞతలు. వారం రోజుల్లో మా పెళ్లి, మీరందరూ తప్పకుండా రావాలి. సుహాస్ని ఫ్రెండ్స్గా కాదు, నా ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేస్తున్నా. సుహాస్ని, మన కార్లో వెళ్తూ మాట్లాడు, లెట్స్ గో. Thank you.
ఏడిస్తే బాధలోని బరువు తగ్గుతుంది. ఇన్నాళ్ళు బాధ వాడి గుండెల్లోనే భరించాడు, ఇక భరించే శక్తి వాడి గుండెకు లేదు. మొదలైంది ఎవరో చెప్పింది విని నమ్మడం, కళ్ళతో చూసిందే కరెక్ట్ అనుకోవడం నాకు నచ్చదు. ఫేస్ టు ఫేస్ పర్సన్స్ నిలబెట్టి తేల్చుకోవడం నా పద్ధతి. అందుకే సుహాసినితో తిరిగి వచ్చాను. చెప్పు, మీ ఇద్దరు ప్రేమ నిజమేనా? తన ముందు చెప్పలేవా, ముందు తనే చెప్పాలను. తను చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చాను. కార్లో వెళ్ళేటప్పుడు తెలుసుకున్నా. సుహాస్ని ప్రేమిస్తే ఎలా ఉంటుంది? ఏంటి, షాక్ అయ్యావా? నాకు ప్రేమించే అవకాశం లేదు. చిన్నప్పటి నుంచి అనుకున్నదే కాబట్టి నిన్ను ప్రేమించే అవసరం లేదు, అందుకే అడుగుతున్నాను. పోనీ నువ్వేమన్నా నన్ను ప్రేమించావా? ఏంటి అలా భయపడతావు? జనరల్ టాపిక్, ప్రేమించడం తప్పేం కాదు, ప్రేమించానని చెప్పలేకపోవడం తప్పు.
అవునా? ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకుని తీరాలి, అప్పుడే ఆ ప్రేమకు అర్థం ఉంటుంది. కొంతమందికి చేత కాదు, త్యాగం జీవిత సత్యం అంటారు. ఐ హేట్ దాట్. అది పిరికితనం, ఆత్మవంచన అని నేను అంటాను. నువ్వేమంటావు? వారంలో మన పెళ్లి, కలిసి జీవితం ప్రారంభించబోతున్నాం. ప్రారంభం బాగుంటే ముగింపు బాగుంటుంది, అందుకే చెప్తున్నా. ప్లీజ్ దీపా, నాకు నిద్ర వస్తుంది. కూల్గా నిద్రపో, లేసేటప్పటికి ఆల్ హ్యాపీ. నువ్వు నిద్రపోలేదు, నువ్వు చెప్పలేని నిజాలు నీ కనురెప్పల కదలికలు చెప్పాయి. ఆడపిల్లకి పెళ్లికి ముందు ఆనందం, అత్తారింటికి వెళ్ళేటప్పుడు దిగులు, నీ నుంచి సువాసన తీసుకెళ్లేటప్పుడు నీ ఇద్దరు మొక్కల్లో దిగులు చూశాను. అడిగినా మీరు చెప్పడం లేదు, అడిగి నేనే నిజం తెలుసుకున్నాను. మా వాళ్ళు ఇచ్చిన కాఫీ మీరు తాగలేదు, మీరు తెచ్చిన స్వీట్ బాక్స్ మా వాళ్ళు తీసుకోలేదు. సంథింగ్ మీరు మిస్ అయ్యారు, అదేంటో తెలుసుకోవచ్చా? జరగని పనికి వివరాలు తెలుసుకోవడం అనవసరం, వదిలే. మీ అబ్బాయి అడిగినా ఇలాగే విసుక్కుంటారా? దాచిపెట్టడం పెద్దరికం అనిపించుకోదు, చెప్పండి సార్. ఏమని చెప్పమంటావు? నీ మరదలు సుహాసిన్ని నా కొడుకు ప్రేమించాడు, అడ్డుగా నువ్వు ఉన్నావు, అందుకే తప్పుకో అని చెప్పనా? లేదా మా అమ్మాయిని మా మేనలుడికే ఇస్తామని మా అన్న వదినలకు మాట ఇచ్చామన్నా మీ అత్త మమ్మల్ని వదులుకో అని చెప్పనా? ఎంతగానో బతికినాడాను, చేతులు జోడించాను, అయినా కాదు పమ్మన్నారని చెప్పనా? చూడు, అసలు సుహాసిని ప్రేమించింది నిన్ను కాదు, అది నాకు బాగా తెలుసు. తను ప్రేమించింది మా అబ్బాయి. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా, మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి అరే నిహాల్, సుహాసిని మర్చిపోరా అని చెప్పమంటావా? సారీ, తప్పుగా అనుకో. నా కొడుకు ఏమవుతాడో అన్న భయంతో కొంచెం హార్ష్గా మాట్లాడాను. నా కొడుకు మీద నాకున్న ప్రేమతో కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. వాడు చాలా సెన్సిటివ్ బాబు, వాడు మనసారా ప్రేమించిన అమ్మాయి చనిపోయింది. ఆ బాధ నుంచి వాడు బయటపడటానికి ఇంతకాలం పట్టింది. ఇప్పుడు సుహాసిని కూడా వాడికి దక్కడం లేదని తెలిస్తే వాడి మనస్సు ఎంతగా బాధపడుతుందో నేను ఊహించలేకపోతున్నాను బాబు. కొడుకు కోసం ఆయన పడ్డ ఆవేదన నన్ను ఇంప్రెస్ చేసింది. నాకమ్మా నాన్న తెలియదు, ఆయనలో నాన్నని చూశాను, అప్పుడే డిసైడ్ అయ్యాను. అత్త మామూలుకు నచ్చ చెప్పి ఒప్పించాను, మీకోసం బయలుదేరాను. జస్ట్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని ఈ టెన్షన్ ప్లే చేశాను. మిస్టర్ దీపక్, సుహాసినికి మీరే బెస్ట్ చాయిస్, తనకి మీరంటే ఇష్టమే. నో నిహాల్, నో. ఇష్టం ప్రేమ ఒకటి కాదు, మనకు నచ్చిన వాళ్ళందరినీ ఇష్టపడతాం, కానీ ఒక్కనే ప్రేమిస్తాం. మా ఇద్దరి మధ్య ఉంది ఇష్టం. నేనేం త్యాగం చేయట్లేదు, నీకు ముందే చెప్పాను, ఫ్రెండ్షిప్ అంటే నాకు ప్రాణం, తనే నా బెస్ట్ ఫ్రెండ్ అని. నా ఫ్రెండ్ ప్రేమను సక్సెస్ చేసే అవకాశం నాకివ్వా ప్లీజ్. నాకు అసలే టైం లేదు, వారం రోజుల్లో మీ పెళ్లి, వెంటనే అమెరికాకి హనీమూన్ ట్రిప్, ఖర్చు నాది, ఎంజాయ్మెంట్ మీది. వై నాట్?